ప్రియమైన దేవుని జనాంగమా ఈ భూమి యావత్తు దాని యొక్క బాధ్యత ఈ ప్రకృతి యావత్తు దాని యొక్క బాధ్యత తండ్రి అయిన దేవునికి యహోవాకు ఎవడప్పగించెను అంటాడు నిజమేనా మీరు చెప్పండి భూమి బాధ్యత దేవునికి ఎవరప్పగించారు ఆకాశం బాధ్యత ఎవరు చూసుకుంటున్నారు సముద్రాలను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఈ సర్వ లోకంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ అంతటిని ఎవరు దగ్గరుండి నడిపిస్తున్నారు డూ హ్యావ్ ఎనీ ఐడియా చెప్పండి మన ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయా అవన్నీ సూర్యుడు రావాలి ఉదయించాలి అస్తమించాలి రాత్రికి చంద్రుడు కనబడాలి వెన్నెలను అందించాలి నక్షత్రాలు ఆకాశంలో మెరవాలి భూమి భ్రమణ పరిభ్రమణాలు తన చుట్టూ తాను తిరగడం అనేది జరగాలి ఎండ భూమి మీదకు రావాలి సూర్యకిరణాలు ప్రసరించాలి ఇక్కడ ఉన్నటువంటి నీరు ఆవిరిగా మేఘాల రూపంలో పైకి వెళ్ళాలి ఆ మేఘాలు ప్రయాణం చేయాలి ప్రయాణం చేస్తూ వచ్చి భూమి మీద కురవాలి భూమి చిగురించాలి పంటలు పండాలి నదులు నిండాలి మన కడుపులు నిండాలి ఇదంతా ఒక శాశ్వతకాల ప్రక్రియ శాశ్వత కాల ప్రక్రియ ఒక్కరోజు అమ్మ మంచం దిగకపోతే మన ఇంట్లో వంట ఉండదు హోటల్ దగ్గర నుండి తెచ్చుకోవాలి అవునా కదా అమ్మకు ఒంట్లో ఒక్క రోజు మంచం ఎక్కేసింది లేవలేనంటుంది జ్వరం ఫుల్గా ఉంది భోజనం ఎక్కడిది మీకు వండుకోవడం వస్తే వండుకుంటారు వండుకోవడం రాకపోతే ఖచ్చితంగా హోటల్ నుంచి తెచ్చుకుని తింటారు ఒక్కరోజు నాన్న పనికి వెళ్ళకపోతే లేదా ఒక్క వారం నాన్న పనికి వెళ్ళకపోతే నెక్స్ట్ వారానికి అంతా ఇబ్బంది ఇంట్లో సరుకులకు డబ్బులుండవు ఏదైనా కొనుక్కుందామంటే డబ్బులు డబ్బులుండో అన్నింటికి ఇబ్బందులే నాన్న పనికి వెళ్ళాలి అమ్మ పొద్దునే లేచి అన్నీ సిద్ధం చేయాలి అప్పుడే ఇంట్లో బాగుంటుంది అంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా గృహానికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఎవరు తీసుకున్నారు అంటే అమ్మ నాన్న ఇద్దరు తీసుకున్నారు అమ్మ నాన్న రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు కాబట్టే మన ఇల్లు చక్కగా నడుస్తోంది అవునా కాదా మీరు చెప్పండి నిజమేనా నేను చెప్పేది రైట్ మరి ఈ భూమి యొక్క బాధ్యత దేవునికి ఎవరు అప్పగించారు ఈ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు దేవుడు కాకపోతే ఆకాశం వర్షం కురవాలి భూమి పండాలి భూమి తిరగాలి సూర్యుడు రావాలి చంద్రుడు రావాలి నక్షత్రాలు గ్రహాలు వాటి కదలికలు ఇవన్నీ చక్కగా ఒక సెకండ్ కూడా తేడా లేకుండా రోజూ జరుగుతున్నాయి మనం పుట్టిన నాట నుండి చూస్తున్నాం ప్రకృతిని పుట్టిన నాట నుండి చూస్తున్నాం ప్రకృతిని ఏ రోజైనా రాత్రి రాకుండా ఉందా మన జీవితంలో ఒక్కరోజైనా ఈరోజు ఇరవై నాలుగు గంటలు పగలే 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 ఎండగాసింది తప్ప ఇరవై నాలుగు గంటల్లో సగం రాత్రి మాత్రం రాలేదు అని ఎప్పుడైనా మన బ్రతుకులో ఎంతవరకు చూసామా మనం పుట్టాక చూడలేదు పోనీ మనం పుట్టాక ఇంతవరకు రాత్రి మాత్రమే ఉంది ఇరవై నాలుగు గంటలు పగలు రాలేదు అనగా సూర్యుడు ఉదయించలేదు అని మన బ్రతుకులో ఈ నేలలో ఎప్పుడైనా చూసామా చెప్పండి చూసారా మీరు చూడలేదు అంటే దీని అంతటిని బట్టి మనకి ఏమర్థం బాధ్యత దేవుడు తీసుకున్నాడు బాధ్యత ఎవరు తీసుకున్నారు దేవుడు తీసుకున్నాడు బాధ్యత దేవుడు తీసుకున్నాడు కాబట్టే ప్రకృతి ఇంత చక్కగా నడుస్తుంది ఇంత చక్కగా నడుస్తుంది చూడండి ఒక అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దాం ఇర్మియా గ్రంథం ఐదవ అధ్యాయము ఇర్మియా గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరిమియా గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి దయచేసి అందరూ చదవాలి ఏం రాయబడింది కన్నులుండియు కన్నులుండి కన్నులు ఉన్నాయి కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు ఉపయోగం ఏముంది అలాంటప్పుడు కన్నులుండి ఉపయోగం ఏముంది మనం చూస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నామో ఏమి గ్రహిస్తున్నామో కొంచెం తెలియాలి కదా మనకి కన్నులుండి చూడకయు ఆ చెవులుండి ప్రయోజనం ఏముంది వినాలి కదా ఎందుకు ఇచ్చాడు చెవులు వినడానికే కదా ఇచ్చాడు వినాలి కదా వాడాలి కదా వాటిని కన్నులు వాడాలి చెవులు వాడాలి కన్నులుండి చూడకయు చెవులుండి వెనకయు ఉన్న వివేకము లేని మూఢులారా అన్నాడు అమ్మో ఎంత కఠినమైన మాట దేవుడు అన్నాడు వివేకము లేని మూడులారా మూడులారా నా మాట వినుడి ఈ మాట వినండి ఏంటట ఆ మాట చదవండి సముద్రము దాటలేకుండా సముద్రం ఏం లే ఏం చేయకుండా దాటలేకుండా దాని తరంగములు ఎంత పొర్లినను దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల ఎంత ఘోష సముద్ర తరంగాల ఘోష ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము అబ్బా పదం వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏ నిర్ణయం అట నిత్య నిర్ణయం మన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు నిత్య నిర్ణయాలు కాదు ఐదేళ్ళకోసారి మారిపోయే నిర్ణయాలు గవర్నమెంట్ మారిందనుకోండి ఈ సీఎం తీసుకున్న నిర్ణయాలు ఆ సీఎం తీసుకోడు ఆ సీఎం తీసుకున్న నిర్ణయాలు ఈ సీఎం తీసుకోడు ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి టైంలో అమరావతి రాజధాని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అమరావతి కాదు మూడు రాజధానులు అన్నారు మళ్ళీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఆయన ఎక్కడ రాజధాని అంటాడో తెలీదు లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితే ఆయన మళ్ళీ రాజధాని అమరావతికి మార్చేస్తాడేమో అన్న డౌట్ కూడా ఉంది సో ఇప్పుడు అంటే ఒక వ్యక్తి నిర్ణయాన్ని బట్టి ప్రభుత్వాలు ఆధారపడి ఉన్నాయని మనకి అర్థమవుతోంది తెలంగాణలో కేసీఆర్ గారి నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకుంటున్నారు ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం పోయి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు తీసుకుంటారు ఇది ఒక రకంగా లేదు నిత్య నిర్ణయాలు కావి మారిపోయే నిర్ణయాలు నిత్య నిర్ణయాలు అన్నారు వీటిని ఏమంటారు వీటిని మారిపోయే నిర్ణయాలు మనిషి మారితే నిర్ణయాలు కూడా ఏమైపోతున్నాయి మారిపోతున్నాయి కానీ ప్రకృతిలో చూడండి ఏమైనా మార్పు కనబడుతుందేమో చెప్పండి ఏమైనా మార్పు ఉందా ప్రకృతిలో మీరు జీవిస్తున్న ప్రకృతి గురించేగా మిమ్మల్ని అడుగుతున్నాను నేను మనం జీవిస్తున్న ఈ ప్రకృతిలో మార్పులు ఏమైనా మనకు కనబడుతున్నాయా నో మన తాత ముత్తాతల కాలంలో ఎలా అయితే ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఇప్పుడు ఎలా ఉందో రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉండబోతుంది అందుకే దీన్ని ఏమన్నాడంటే దేవుడు నిత్య నిర్ణయము అన్నాడు ఏ నిర్ణయం అట నిత్య నిర్ణయము నిత్య నిర్ణయం అంటే నిత్యము ఉండుటకు చేయబడిన నిర్ణయము మారని నిర్ణయము ఇది మారది ఈ నిత్య నిర్ణయం చొప్పున దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన సరిహద్దుగా ఏమేసాడట సముద్రానికి ఇసుక దేవుని నిర్ణయం అలా ఉంటుందండి ఇసుకతో ఆపేశాడట ఎక్కడ సముద్రం చూడండి దాని దగ్గర ఏముంటుంది సరిహద్దు ఇసుక అందుకే బీచ్ అంటాం మనం ఆ బీచ్లో ఆడుకుని వస్తారు అందరు వెళ్ళి దేవుడు అంటున్నాడు ఆ సముద్రం రాకుండా బయటికి రాకుండా నేను డ్యాములు అట్లా ఆ సముద్రం బయటికి రాకుండా నేను రాళ్లతో పెద్ద పెద్ద గట్లు గట్లా మరి నేనేం చేశానంటే ఇసుకను సరిహద్దుగా నియమించాను అలా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా అని అడిగాడు ఆయన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా నిజమే కదా ఇంత చక్కటి ప్రభుత్వం జరుగుతుందంటే నాస్తికులు అంటారు సృష్టి వెనక ఎవరూ లేరు దాని అదే పని చేస్తుంది అంటారు ఆస్తికులు అంటారు లేదండి సృష్టి వెనక సృష్టికర్త ఉన్నాడు అంటారు మీరు చెప్పండి సృష్టి దాని పని పనిచేస్తుంది అనేది నిజం నమ్మసక్యంగా ఉందా సృష్టి వెనక సృష్టికర్త తుండి నడిపిస్తున్నాడు అనేది నమ్మసక్యంగా ఉందా ఏది నమ్మసక్యంగా ఉందంటారు చెప్పాలి మీరు చెప్పాలి సృష్టికర్త తుండి నడిపిస్తున్నట్టుగా ఉందా మీరు చూస్తున్న సృష్టి దాని అంతటది నడుస్తున్నట్టుగా మీకు అనిపిస్తుందా ఎలా అనిపిస్తుంది కదా ఇప్పుడు బస్సు ఉందండి వేగం గెలిపోతుంది నేను వచ్చి మీ దగ్గరకు వచ్చి దాని అంతటది బలి వెళ్ళిపోతుంది చూసే బస్సు అన్నాను అనుకో మీరు ఏమంటారు చెప్పండి ఏమంటారు దానంటది అది ఎందుకు వెళ్తుంది ఖచ్చితంగా అందులో ఎవరు ఉంటారు డ్రైవర్ ఉంటాడు డ్రైవర్ లేకపోతే బస్సు నడవదు ఖచ్చితంగా డ్రైవర్ ఉంటాడు దాని ఎందుకు వెళ్తుంది అని మీరు అంటారు గాల్లో ఎగురుతున్నటువంటి విమానాన్ని చూసి గాల్లో బలే ఎగురుతుంది కదా విమానం దాని అంతటా అదే బలే ఎగురుతుంది కదా నేను అన్నాను అనుకోండి ఇమీడియట్గా మీరు ఏమంటారు పైలట్ ఉంటాడు దాని అంతటా అదే విమానం ఎగరదు ఒకవేళ పైలట్ లేకపోతే అసలు విమానం ఎగరనే ఎగరదు ఎగిరినా దిగదు కిందకి దిగదు రన్వే మీద దిగదు సో ఖచ్చితంగా విమానంలో ఎవరు ఉండాలి పైలట్ ఉండాలి పైలట్ ఉండబట్టే చక్కగా ఈరోజు ఎన్ని వేల విమానాలు తిరుగుతున్నాయండి అన్ని దేశాలకి డొమెస్టిక్ ఫ్లైట్స్ కానివ్వండి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానివ్వండి ఎన్ని వేల కొలది విమానాలు గాల్లో తిరుగుతున్నాయి పైలట్ ఉండబట్టే డ్రైవర్ ఉండబట్టే బస్సులు కార్లు నడుస్తున్నాయి అలాగే దేవుడు ఉండబట్టే ప్రకృతి ఇంత చక్కగా నడుస్తుంది ఇంత చక్కగా ఇంత నీట్గా ఆయన నడిపిస్తున్నాడు ఈ ప్రకృతిని ఆయన వలన నడిపించబడుతున్న భూమి అంటాడు యోగ గ్రంథంలో ఆయన వలన ఏమవుతుందట భూమి నడిపించబడుతోంది ఆయన వలన అవును ఆయన లేకపోతే భూమి నడవదు ఆయన లేకపోతే ప్రకృతి కదలదు ఆయన లేకపోతే ఈ భూమి మీద ఏది జరగదు ఒక్కసారి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా యోగు గ్రంథం మీ మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి దేవుడు వ్రాయించినటువంటి మాట ఒక్కసారి మీరు చూడగలిగితే ఒక్కసారి మీరు చూడగలిగితే యోగు గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఏడవచనం చదవండి మండలముపై ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమున ఆయన పరిచయం శూన్యము పైన భూమిని వేలాడ చేశాను దే ఎక్కడ వేలాడ చేశాడట భూమిని శూన్యం పైన ఈ గ్లోబు ఆకాశంలో శూన్యంలో తిరుగుతోంది గిరగిరా తిరుగుతుంది భూమి మనం నివసించే భూమి శూన్యంలో వేలాడ చేశాడట నెక్స్ట్ వాటి క్రింద మేఘాలు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించాను ఎంత అద్భుతం మనం భూమి మీద కురిసే వర్షం వల్ల ఏ చెప్పండి వరదలు వచ్చేస్తాయి వర్షం ఎక్కువ కురిస్తే ఏమొస్తాయి వరదలు వస్తాయి ఈ వర్షం నీరంతా ఎందులోంచి వచ్చింది చెప్పండి మేఘాల్లోంచి విచిత్రం కాదు వర్షం నీరంతా మేఘాల్లో ఉంది ఆ బరువు అంతా ఉంది ఎంత వరద వచ్చేస్తుందో ఈ వరదల వల్ల అన్నీ కొట్టుకుపోతుంటాయి ఇళ్ళు కొట్టుకుపోతుంటాయి పెద్ద పెద్ద ఊర్లు కొట్టుకుపోతుంటాయి వరదలకి పెద్ద పెద్ద ఆనకట్టలు పడిపోతుంటాయి భయపడిపోతుంటారు ప్రజలందరూ అమ్మో వరదలు వచ్చేసాయి వరదలు వచ్చేసాయని అంత వరద నీరు ఎక్కడుందట మేఘాల్లో ఉందా అందుకే ఇక్కడ విచిత్రమైన పదం వాడాడు మేఘములు చినిగిపోకుండా వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించాడు దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచాడు దేవుడు ఎంత చక్కగా ఈ ప్రకృతిని నడిపిస్తున్నాడో ఎంత ఉన్నతంగా ఈ ప్రకృతిని నడిపిస్తున్నాడో ఈ ప్రకృతి వెనక దేవుడే ఉన్నాడు అని అనేక సందర్భాలు అలాగే అదే యోబు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము అదే యోగు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము వచనం నుంచి ఒక్కసారి చూడండి అదే యోగు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవచ్చును ఆయన వలన నడిపింపబడిన వై ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును ఎంత అద్భుతమైన మాట మళ్ళీ చదవండి ఆ మాట ఎంత బాగుందో ఆయన వలన నడిపింపబడినవై ఎవరి వలన నడిపింపబడుతున్నాయి ఇవన్నీ భూగోళాన్ని ఎవరు నడిపిస్తున్నారు సూర్యుడిని ఎవరు నడిపిస్తున్నారు చంద్రుణ్ణి ఎవరు నడిపిస్తున్నారు అవి నడుస్తున్నాయి ఖాళీగా లేవు భూమి తన చుట్టూ తను తిరుగుతోంది సూర్యుడి చుట్టూ తిరుగుతోంది ఇవన్నీ భ్రమణ పరిభ్రమణాలు భ్రమణంలో ఉన్నాయి ఇవన్నీ కూడా కదులుతున్నాయి ఇవన్నీ కూడా ఒకదాన్ని ఒకటి డీ కొట్టాయా మహావిస్ఫోటనం జరుగుతుంది పగిలిపోతాయన్నీ కూడా ఆ వేగంలో ఢీ కొడితే మొక్క మొక్కలే మొక్క మొక్కలే మామూలు వేగం కదా చాలా భయంకరమైన వేగంతో తిరుగుతున్నాయి పైన ఆకాశంలో భూమి మీద ఒక ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో రెండు వాహనాలు గుద్దుకున్నాయనుకోండి నెక్స్ట్ ఏంటి మొక్కలు ఏరుకోవడమే ఎంత స్పీడు జస్ట్ ఎనభై కిలోమీటర్ల స్పీడు ఎనభై కిలోమీటర్ల స్పీడ్లో రెండు కార్లు కానీ ఒక లారీని కానీ ఒక బస్సుని కానీ గుద్దితే ముక్క ముక్కలు మొక్క ముక్కలైపోతాయి మనుషులు చచ్చిపోతారు రక్తం ప్రవహిస్తరులై పారుతుంది అవయవాలు ఎక్కడికక్కడ అక్కడ పడిపోతాయి ఆ వేగానికే ఎనభై కిలోమీటర్లకి కానీ పైన తిరిగే వేగం ఎంతో తెలుసా శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం భూమి తిరిగే వేగం ఎంతో తెలుసా గంటకే గంటకే దాదాపు లక్ష కిలోమీటర్ల వేగం ఎనభై కిలోమీటర్లు ఎక్కడా లక్ష కిలోమీటర్ ఎక్కువ సుమారుగా లక్ష కిలోమీటర్ల వేగం అంటే మాట్లా అంత భయంకరమైన వేగంతో తిరుగుతోంది అని అంటే అయినా కూడా ఎక్కడ ఒకదానితో ఒకటి ఢీ కొట్టడం ఒకదానితో ఒకటి కలవడం ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడం జరగలేదంటే ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నా కంట్రోల్ అవ్వట్లేదు యాక్సిడెంట్లు హైవేలో పెట్రోల్ పోలీసులు తిరుగుతున్నా కూడా యాక్సిడెంట్లు ఏమవట్లేదు కంట్రోల్ అవ్వట్లేదు ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు వేసి స్పీడ్ లిమిట్ పెట్టి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ స్పీడ్ లిమిట్ కోసం కెమెరాలు పెట్టి ఎంత చేసినా కూడా యాక్సిడెంట్లు ఏమవట్లేదు కంట్రోల్ అవ్వట్లేదు పోలీసులు ఎక్కడికక్కడ ఉండి తాగుబోతులను పట్టుకొని వీడు తాగి డ్రైవ్ చేస్తున్నాడా అని ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నా కూడా యాక్సిడెంట్లు ఏమవట్లేదు అవ్వట్లేదు కంట్రోల్ అవ్వట్లేదు ఏమంటే ఇంతమంది పని చేస్తుంటేనే యాక్సిడెంట్లు కంట్రోల్ అవ్వట్లేదు రోజు రోడ్డు మీద ఎవడో ఒకటి చచ్చిపోవడం చూస్తున్నామే అలాంటిది సర్వోన్నతుడైన దేవుడు ఇంత పెద్ద సృష్టిని నడిపిస్తున్నాడు ఎక్కడ యాక్సిడెంట్లు ఏమే ఒక గ్రహం మరో గ్రహాన్ని గుద్దుకుంటే మనం ఉంటామా ఉంటావా పేలిపోతాం పేలి బూడిదైపోతాం ఒక్క నిమిషంలో బూడిద ఏం మిగలదు ఇంకా మొత్తం బూడిదంతే ఈ భూమిని ఏదైనా ఆస్ట్రాయిడ్ వచ్చి ఢీ కొట్టిందంటే భూమి ఉంటుందా ఉండదు బూడిదా బూడిదైపోద్ది వంద అనుబాంబులు పేలిన దానికంటే కూడా ప్రభావవంతంగా ఉంటుంది కోటి అనుబాంబులు పేలిన దానికంటే కూడా ప్రభావవంతంగా ఉంటుంది ఏదైనా వచ్చి మన భూమిని ఢీ కొడితే అంత స్పాట్లో పేలిపోద్ది భూమి మొత్తం కానీ ఆకాశం నుంచి ఏది భూమి మీదకి రాకుండా కాపాడబడుతుంది అంటే ఎవరు కాపాడుతున్నారు సృష్టికర్త ఎవరు నడిపిస్తున్నారు సృష్టికర్త అందుకంటాడు ఆయన గురించి నీకు తెలిసింది చాలా తక్కువ ఆయన గురించి నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఎక్కువ అంటాడు ఒక్కసారి చూద్దాం యోగు గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం యోగు గ్రంథం సారీ ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం యోగు గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆ ఇవి ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఇవి ఆయన కార్యములలో ఏంటట స్వల్పములు ఆయనను గూర్చి మనకు వినబడుతున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా మానవులారా దేవుడు గురించి మీకు ఎంత తెలుసు దేవుడి గురించి మీకు ఎంత అర్థమైంది దేవుడు గురించి మీరు ఎంత నేర్చుకున్నారు అని అంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఆయన గురించి మనకు తెలిసిందట మిక్కిలి మెల్లనైన గుసగుస గుసగుసట అంత అంత తెలిసట మనకి ఎంత తెలిసేట మనకి మిక్కిలి మెల్లనైన గుసగుస అంత తెలిసట దేవుడు గురించి మనకి కానీ మనకు తెలియవలసింది ఎంత ఉందట దేవుడి గురించి గర్జనులు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడు ఎవడు గర్జనులు చేయు ఆయన మహాబలం అది ఎంత గొప్పదో ఎంత శక్తివంతమైనదో దాన్ని గ్రహించగలవాడు ఎవడు దేవుని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ చిన్నది మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది మన ఆయన గురించి తెలుసుకోవాలన్న తపన మీలో ఉందా ఉందా చెప్పండి ఉందా ఎంతమందికి ఉంది ఆయన గురించి తెలుసుకోవాలన్న తపన చేయి చూపించండి నేను దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నవాళ్ళు ఇంకొంచెం పైకి లేపండి వెరీ గుడ్ ఎలా తెలుసుకుంటారు దానికి మీరే సమాధానం చెప్పాలి కదా మరి ఇప్పుడు నేను చదువుకోవాలనుకుంటున్నానండి అన్నాడు అనుకోండి ఎలా చదువుకుంటా ఉంటాం వాడు చెప్తాడు ఆన్సర్ ఎలా చదువుకుంటా అంటే స్కూల్కి వెళ్తానండి టీచర్స్ ఉంటారు అక్కడ బుక్స్ ఉంటాయి చదువుకుంటాను అంటాడు డబ్బులు సంపాదించాలనుకుంటున్నానంటే ఎలా సంపాదిస్తామంటే పనికి వెళ్తానండి పొద్దున సాయంత్రం దాకా కష్టపడతానండి డబ్బులు సంపాదించుకుంటానండి అంటాడు ఏదైనా పలానా ఊరు వెళ్దాం అనుకుంటున్నా అంటే ఎలా వెళ్దాం అంటే ఫ్లైట్ ఎక్కువ ట్రైన్ ఎక్కువ బస్సు ఎక్కువ ఏదోలా వెళ్దాం అనుకుంటున్నానని అని చెప్తాడు ఇది ఆన్సర్ ఇప్పుడు దేవుని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి అని మీ అందరి చేతులు ఎత్తేసారు ఎలా తెలుసుకుందాం అనుకుంటున్నారని అడుగుతున్నాను నేను మిమ్మల్ని చెప్పండి మరి నాకు ఎలా తెలుసుకుంటారు వాక్యం ద్వారానేనా అంతేనా దేవుడి గురించి ఎక్కడ వ్రాయబడింది బైబిల్లో వ్రాయబడింది అందరూ నిజంగా దేవుడి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా నిజంగానే నిజంగానేనా రైట్ ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు చేయొత్తండి అబద్ధాలు ఆడితే దేవుడు మిమ్మల్ని శిక్షించునుగాక ఆమెన్ అబద్ధం ఆడిన వారిని దేవుడు గాక ఆమెన్ అన్నాను నేను ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు చేయత్తాలి లేచి నిలబడండి బైబిల్ చదివిన వాళ్ళు లేచి నిలబడండి ఈరోజు నేను చదివాను అన్నవాళ్ళు లేచి నిలబడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు ఎంతమంది సభలో వాళ్ళందరూ టోటల్గా సభలో ఉన్న వాళ్ళందరూ ఏమని చేతులు ఎత్తారంటే మేము దేవుడి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం అని ఎంత పొడుగు చేతులు లేపి తెలుసుకోవడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారంటే పద్నాలుగు మంది లేచి నిలబడ్డారంటే మిగిలిన వాళ్ళందరూ అబద్ధికులా కాదా మీరే చెప్పండి నేను అనక్కర్లేదు మరి అబద్ధాలా కాదు అవి తెలుసుకోవాలనుకున్నా అంతే కానీ బైబిల్ కళ్ళ ముందు ఉన్నా చదవం ఎవరైనా నా బోటోడు అడిగితే సభలో కూర్చున్నప్పుడు చెప్పకపోతే బాగోదని ఎంత పొడుగు చేయొత్తా స్కూల్లోకి టీచర్ రాగానే క్లాస్లోకి రాగానే అందరూ బాగా చదువుకొచ్చారా రాత్రి చెప్పిన పాఠం అనగానే ఎంతమంది చదివారు చేయొత్తం అంటే అందరూ చేయత్తేస్తారు ఎంతమంది చదివారంటే అందరూ చేయితేస్తారు అందులో నుంచి మాస్టర్ ప్రశ్నించినప్పుడు మాత్రం సమాధానాలు చెప్పేవాళ్ళు ఇద్దరో ముగ్గురో ఉంటారు ఎక్కడ కూడా అలాగే తగలడ్డారు పద్నాలుగు మంది ఉన్నారట ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరు ఈరోజు బైబిల్ ముట్టనైనా ముట్టలేదు అంటే దాని అర్థం ఏమనుకోవాలి ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నది మాట వరసకే ఉత్తు మాట అన్నది ఉత్తు మాట తెలుసుకున్నది బాగా తక్కువ అందుకే అన్నాడు ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మెల్లని గుసగుస శబ్దము పాటిదే కదా ఆయనను ఆయన గర్జనులు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడు ఎవడు అందుకే కన్నులుండి చూడరు చెవులుండి వినరు గ్రహించరు చెవిగలవాడు వినునుగాక దేవుడు ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడంటే ఇక్కడ ఉన్న ఈ ప్రజలకి వీళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తున్న ఆ దేవుడు ఎవరన్నా తెలుసుకునే ఆలోచన కూడా లేదంటే ఒక్కసారి చూద్దామా ఆ మాట కూడా ఆయనే చెప్తున్నాడు అదే యోగు గ్రంథం అదే యోగు గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాటి రాత్రి మీకు గుర్తు చేస్తాను జాగ్రత్తగా చూడండి యోగు గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము పదకొండు వచ్చిన యోగు గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవచ్చు అందరూ చూడాలి భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పాడట నేర్పాడని నేర్పలేదా భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి దేవుడు నేర్పాడ నేర్పలేదా నేర్పాడు కాబట్టి మనం ఎలా ఉన్నాం అవి అలా ఉన్నాయి ఇప్పటికీ భూ జంతువులు జంతువులాగే ఉన్నాయి వాటి బతుకు అలాగే ఉంది అవి ఏమి డెవలప్ అవ్వలేదు అవో కూడా కానీ నాటి పాతరాతి యుగం దగ్గర నుంచి నేటి ఆధునిక యుగం వరకు అభివృద్ధి చెందాడు మానవుడు అంటే ఇంత గొప్ప అభివృద్ధికి కారకులు ఎవరు అంటే మానవుడికి దేవుడిచ్చినటువంటి జ్ఞానం మానవుడికి దేవుడు జ్ఞానం ఇవ్వబట్టే ఇంత గొప్ప అభివృద్ధి వచ్చింది మనకి బట్టలు కట్టుకోవడం తెలుసు ఆ బట్టల్లో ఇంకా వెరైటీస్ 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 ఎలా తయారు చేసుకోవాలో తెలుసు మనకి గాడిదల మీద ప్రయాణం చేయడం తెలుసు గుర్రాల మీద ప్రయాణం చేయడం తెలుసు ఎద్దుల బండి మీద ప్రయాణం చేయడం తెలుసు ఈరోజు విమానాల మీద ప్రయాణం చేయడం కూడా తెలుసు తిండిలో ఎన్ని రకాలు ఉండాలో తెలుసు ఎన్ని రకాలుగా వాటిని వండొచ్చో కూడా తెలుసు మందులు కనిపెట్టడం తెలుసు ఆకాశానికి ఎగిరిపోవడం తెలుసు ఆపరేషన్లు చేయడం కూడా తెలుసు అవయవాల మార్పిడి చేసేయడం కూడా తెలుసు కంప్యూటర్లో ఎన్ని 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 అధునాతన పరికరాలు కనిపెట్టి కంప్యూటర్లతో పాటు వాటిని ఎలా ఆపరేట్ చేయాలో కూడా మనందరికీ బాగా తెలుసు ఇన్ని నేర్చేసుకున్నాం కానీ భూజంతువులన్నీ నాట నుండి నేటి వరకు అలానే ఉన్నాయి వాటిలో ఏ మార్పు రాలేదు భూజంతువులు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి సృష్టి పుట్టిన నాట నుండి వాటికి అభివృద్ధి లేదు అభివృద్ధి పదవిలో నడుస్తున్నది ఎవరంటే మానవుడు మాత్రమే మానవుడు మాత్రమే కారణం ఏంటి దేవుడు వాటికే వేటికీ ఇవ్వని జ్ఞానం మానవులు అయినా మనకి ఇచ్చాడట ఆ ఒక్కటే మన అభివృద్ధికి కారణం ఈరోజు మానవుడు ఎంత అభివృద్ధి చెందాడు అంటే ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో మనకంటే బలమైన ఉన్నప్పటికీ కూడా మానవుడే ఇంత గొప్పగా అభివృద్ధి చెందాడు అంటే కారణం ఏకైక కారణం మానవుడు దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు మానవుని మెదడులో దేవుడు తన జ్ఞానాన్ని బుద్ధిని ఉంచాడు అదే ఈ రోజు మిమ్మల్ని స్థితిలో ఉంచింది అదే మిమ్మల్ని ఇంత ఎత్తుకు తీసుకెళ్ళింది అదే మిమ్మల్ని ఇంత గొప్పగా నిలబెట్టింది అందుకే భూమిని మానవులకిచ్చి ఉన్నాడు నరులారా మీరు ఏలండని ఏలికలుగా చేశాడు మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నిండించండి అని నరులందరికీ దేవుడు అధికారాన్ని ఇచ్చేశాడు ఆయన ఇచ్చిన అధికారం వలననే ఈరోజు మీరందరూ ఏలికలుగా ఉన్నారు అభివృద్ధి పదవులు నడుస్తున్నారు దానికి కారణం చెప్తున్నాడు పదకొండవ చనంలో భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగ ఆకాశ పక్షులకు లేని జ్ఞానం మనకు ఉందట మనకంటే ఎత్తులే అవి కానీ మనం ఎగరలేకపోయినా అవి అభివృద్ధి చెందలేదు మనం అభివృద్ధి చెందుతున్నాం మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎగిరి వెళ్ళిపోగలం ఏంటి టక్మని ఒక కాకి ఎగిరిపోద్ది ఒక కొంగు ఎగిరిపోద్ది మనం ఎగరగలమా ఎగరలేము కానీ ఆ ఎగిరే వాటిని కూడా కంట్రోల్ చేయగలం వాటికి ఆ శక్తున్నా కూడా మన మీద ఏలికలు కాలేకపోయాయంటే కారణం బుర్రలో జ్ఞానం లేకపోవటం నిజంగా మానవుడికి కానీ ఎగరగలిగే శక్తి ఉంటేనా ఇంకెలా ఉండకపోయేది ఈ ప్రపంచం ఇంకో రకంగా ఉండేది దొంగోళ్ళు హాయిగా వచ్చి దొంగతనం చేసి ఎగిరిపోదురు అంతే కదా మరి అప్పుడప్పుడు చూడండి ఏమైనా ఇంటి మీద ఎండబెట్టుకున్నాం అనుకోండి వస్తుంది ఏ ఒడియాలో ఎండబెట్టుకుంటే వచ్చి పట్టుకుని ఎగిరిపోద్ది అంతే దాన్ని పట్టుకోగలవాడి మనం దాని నోట్లో పడింది అంటే పిల్లలు ఏదైనా తింటున్నారు అనుకోండి వచ్చి ముక్కుతో కరుచుకుని ఎగిరిపోద్ది ఇంక పట్టుకోలేము దాన్ని దొరకం ఇంక మనకి అలా దో మనకు కానీ మానవుడికి కానీ అనుకోండి ఇంకా దొంగోళ్ళే దొంగోళ్ళు అందరూ ఏది పడితే అది పట్టుకుని ఎగిరిపోతుంటారు అంతే వాడు వెనకాల మనం ఎగురుకుంటూ పరిగెత్తాలి ఇప్పుడు పరిగెత్తుతున్నాడు ఎగరాలి చూసారా సో ఎగరగలిగే శక్తి మానవుడికి లేకపోయినా ఆకాశ పక్షులకు మాత్రమే ఉన్నా మానవుడికి ఏముందంటే జ్ఞానం ఉందట అదే చెప్తున్నాడు అక్కడ ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు ఇంత గొప్ప స్థితిలో దేవుడు మనిషి నుంచి తినట మనిషి నన్ను కలుగజేసిన నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని మాత్రం అనుకోడట చూసారా నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవారు లేరు ఎవ్వరూ లేరు ఇంకా నేర్చుకునేది ఎవరు ఉంటారు చెప్పండి దేవుడు గురించి నేర్పించేవారున్నా నేర్చుకునేవారు లేరు ఎందుకు నేను దేవుడి గురించి నేర్చుకోవాలి చెప్పండి మీరు చెప్పండి మీరు ఎందుకు దేవుడి గురించి నేర్చుకోవాలి దేవుని గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలి చెప్పనా నేను చెప్పనా దేవుడి గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలో దేవుడి గురించి మీరు ఎందుకు నేర్చుకోవాలో నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి దేవుని గురించి మనం నేర్చుకోకపోతే దేవుని గురించి మనం తెలుసుకోకపోతే దేవుని చెంతకు మనం చేరలేం కాబట్టి నా పాయింట్ మీ అందరికీ అవ్వాలి దేవుని గురించి మనకు తెలియకపోతే దేవుని గురించి మనం నేర్చుకోకపోతే మనం దృష్టి పెట్టకపోతే దేవుని దగ్గరకు మనం చేరలేం చేరాలంటారా చేరక్కర్లేద్ది అంటారా ఖచ్చితంగా చేరాలి ఎందుకంటే ఈ భూమి మనకు యాత్రతో సమానం ఎప్పుడైనా సరే మనం చచ్చినట్టు మన ఇంటికి మనం పోవాలి ఏది మన ఇల్లు దేవుని సన్నిధానమే మనందరి ఇల్లు మనం ఖచ్చితంగా మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చుచున్నాడు ఆయన మనుష్యులను మంటికి మార్చుచున్నాడు నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడు అంటే నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడు అంటే మనం మన ఇంటికి వెళ్ళిపోవాలని ఆయన జ్ఞప్తికి గుర్తు చేస్తున్నాడు మనకి మీరు ఎప్పటికైనా మీ ఇంటికి వెళ్ళిపోవాలి మీరు ఇప్పుడు ఈ సభలో ఉన్నారు ఇన్ని వందల మంది వచ్చి సభలో కూర్చున్నారు సభ ముగిసిపోయిన వెంటనే మీరు ఎక్కడికి వెళ్తారు మీ ఇంటికి వెళ్ళిపోతారు పొరుగురుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు ఇక్కడ సభ ముగిసిపోయిన వెంటనే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతాను మరి భూమి మీద ఉండగా మనకు ఒక ఇల్లు ఉంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడైనా పనికి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చి మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం కదా అలాగే మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోను ఆత్మ ఇంటికి వెళ్ళాలి అర్థమైందా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి నీ సొంత గూటికి చేరుకోవాలి నీ సొంత గూటికి చేరుకోవాలి పక్షి చూడండి ఉదయాన్నే ఎగురుతుంది ఎగిరి 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 ఎక్కడికో ఆకాశంలో వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి సాయంత్రం అయ్యేసరికి అలా పయనిస్తూ 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 సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఎక్కడికి చేరుతుంది అది చెప్పండి ఎక్కడికి సొంత గూటికి సొంత గూటికి ఇన్ ద సేమ్ వే మనం కూడా ఎంతకాలం ఇక్కడ ప్రయాణం చేసినా ఎంత కాలం ఇక్కడ బ్రతికినా ఎన్ని రోజులు ఇక్కడ బ్రతికినా డెబ్బై ఏళ్ళు బతుకుతావో ఎనభై ఏళ్ళు బతుకుతావో అదని నీ ఆరోగ్యం ఆయుష్ అన్ని బాగుండి వందేళ్ళు పూర్తిగా బతికేస్తావో బతికే సరే మరి బ్రతికేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి నువ్వు వంద ఏళ్ల తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి లేదా ఎనభై ఏళ్ల తర్వాత నీ గమ్యం ఏటు అరవై ఏళ్ల తర్వాత నీ గమ్యం ఏటు అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని గురించి ఇక్కడుండగానే తెలియాలి నీకు దేవుని గురించి తెలియకపోతే ఇక్కడ ఉండగానికి దేవుడు అర్థం కాకపోతే ఇక్కడ నీకు దేవుని సంగతులు అర్థం కాకపోతే దేవుని జ్ఞానం అర్థం కాకపోతే వచ్చిన చోటికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళలేవు సొంత గూటికి ఖచ్చితంగా చేరుకోలేవు కాబట్టి రాత్రి ఈ సభ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక స్పష్టమైన మాట ఏంటంటే మొదట నన్ను తెలుసుకోండి నా గురించి నేర్చుకోండి నా గురించి మీరు నేర్చుకోవాలి ఆ తపన మీలో పుట్టాలి అవును నేను నా తండ్రిని గూర్చి నేర్చుకోవాలి నా తండ్రిని గురించి నేను ఎరగాలి నా తండ్రిని గురించి నేను నేర్చుకోవాలంటే నా తండ్రిని గురించి నేను ఎరగాలంటే నా మనోనేత్రాలు తెరవబడాలి ఎపిసీలకు రాసిన పత్రిక అందరూ 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 మీ చేతిలో బైబిల్ తెరిచి చూడండి ఎపిఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు వచనం ఎపిఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు వచనం మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఎంత ఎంత అద్భుతమైన మాట ఏ అట అక్కడ ఉంటాయవి చెప్పండి ఉంటాయండి అవి ఇవేనా అంటే ఇవేనా ఇవా మరేవి దేవుడు అంటున్నాడు ఇవి శరీర నేత్రాలు ఇవి ఏ నేత్రాలు శరీరానికి ఇవ్వబడిన నేత్రాలు కానీ నట ఇంకో రకం నేత్రాలు ఉన్నాయట అవి మనస్సుకివ్వబడినటువంటి కన్నులు ఈ కన్నులు మనసుకివ్వబడినటువంటి కన్నులు మనిషి శరీరానికి ఉన్న కన్నులు మాత్రమే తెరుచుకుంటున్నాడు తప్ప మనసుకున్న కన్నులు తెరవట్ల నీ మనస్సుకున్న కన్నులు మనోనేత్రాలు ఎప్పుడైతే తెరుచుకుంటాయో అసలు విషయాలు అర్థం అవుతాయి మనోనేత్రాలు తెరవబడనంత వరకు నీకు అసలు విషయాలు అర్థం కావు అందుకే మానవ నేత్రాలు కాదు మనోనేత్రాలు తెరవబడాలి ఇందాక సాక్ష్యాలు చెప్తున్నారు నేను విన్నాను అందులో నాకు నచ్చని పాయింట్ ఒకటి ఉంది చెప్పనా వద్దా మీరు బాధపడకుండా ఉంటానంటే చెప్తాను ఏ బాధపడతారు ఎవరైనా బాధపడరు కదా వీళ్ళు వచ్చి అంటున్నారు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు మళ్ళీ ఆడపిల్లని ఇస్తావా మళ్ళీ ఆడపిల్లని ఇస్తావా అట అంటే వీళ్ళకి ఎవరు కావాలట ఏ ఆడపిల్లలు మనుషులు కదా ఏ మిమ్మల్ని ఎవరుగా అన్నారు మగపిల్లలుగా అన్నారా మిమ్మల్ని ప్రతోడికి ఇది ఒక సరదా అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా మగపిల్లడు కావాలండి మగపిల్లడు అయితే మీకు ఏమైనా కొండ తెచ్చి మీదే చేస్తాడా ఆడపిల్ల ఏమైనా మీకు పెట్టదా సిగ్గుండర్లేదు అలాంటి మాటలు మాట్లాడడానికి క్రైస్తవులు అయి ఉండే అప్పుడప్పుడు వస్తుంటారు నా దగ్గరికి వస్తారు ఏమండి ప్రార్థన చేయండి ఏమ్మా పిల్లలు పుట్టాలండి అలా మగపిల్లాడు పుట్టాలండి ఆడపిల్లొద్దా ఎన్నాలి దౌర్భాగ్యపు జాడ్యం మనకి ఏమండి అసలు ఆడైతే ఏంటి మగైతే ఏంటి వాళ్ళు మనుషులు కాదా ఎవరి 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 ప్రణాళిక ఏంటో ఏమో ఎవరిని దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడో ఆ సమయానికి రూత్ ఉండాలి ఆ సమయానికి ఎస్థేరు ఉండాలి ఆ సమయానికి మరియం ఉండాలి ఆ సమయానికి అకులు ఉండాలి ఆ సమయానికి మగ్ధలేని మరి ఉండాలి ఇలా ఎందరో స్త్రీలు బైబిల్ గ్రంథంలో వాడబడలేదా శారా ఆడదు కదా హవ్వ ఆడది కాదా రిబ్కా ఆడమనిషి కాదా వీళ్ళందరూ భక్తులు కాదా చెప్పండి మీరు చెప్పండి ఏ ఎప్పుడు మాగ పిల్లోడు మాగ పెళ్ళడు మాగ పిల్లోడు కొండగట్టి అవతల తోసేస్తాడు ఏదో దరిద్రం వదిలిపోద్ది అప్పటి వరకు బుద్ధి రాదు మీ బతుకులకి ఏదో రోజు కూడు పెట్టడం మానేసి నాలుగు తన్ని అవతల గింటేస్తాడు అప్పుడు దర్ది వదిలిపోద్ది ప్రభు బాగానే ఇచ్చావు ప్రభు మాకు పిల్లోడిని పీక మీద అడిగేసి తూక్కేయడానికి ఇచ్చావు ప్రభు కూడుబెట్టకుండా బయటికి గింటేయడానికి బాగా ఇచ్చావు ప్రభా మాకు పిల్లోడిని అనాథాశ్రమంలో పడేయడానికో వృద్ధాశ్రమంలో పడేయడానికో తాగేసి ఇంటికి వచ్చి తల్లిని కొట్టే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు తాగేసి వచ్చి నన్ను కొట్టడానికి బాబా బాగా ఇచ్చావు ఎన్నాళ్ళు మొగుడు కొట్టి చచ్చాడు ఆడి చచ్చాక ఈడు కొట్టి కొడుతున్నాడు ఆ బాగా ఇచ్చావు బాబయ్య దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు బాబయ్య నీకు స్తోత్రం బాబయ్య ఇలాంటి తాగుబోతి కొడుకునిచ్చినందుకు ఎప్పుడు అలాంటి పిచ్చి ప్రార్థనలు చేయకండి అమ్మ ఆ పనికిమాల మాటలు మాట్లాడకండి దయచేసి మీకు పుణ్యం ఉంటుంది అంగుల మధ్య అవమానం అయిపోతాం దేవుని జ్ఞానం ఉండాలి మనకు బుర్ర ఉండాలి అమ్మ లేకపోతే మనకు బతికి ఎక్కడ చెప్పండి అమ్మ ఆడదే కదండీ అమ్మొద్దా మనకి చెప్పండి అమ్మొద్దు అమ్మ కావాలండి అమ్మతో పాటు నాన్న కూడా కావాలి అంటే కోరితే మళ్ళీ నువ్వెవరు అడగడానికి నన్నెందుకు ఏలాగు చేసి రూపించబడినది రూపించిన వానితో చెప్పునా అనగలదా అనవచ్చా చెప్పండి అనవచ్చా అనకూడదు తెలియక చేశారు కొంతమంది అలాంటి ప్రార్థనలు మనం తెలుసుకున్నాం మనం సర్వసత్యంలో ఉన్నాం పరిశుద్ధాత్ముడు వచ్చి మనకు సర్వసత్యాన్ని అనుగ్రహించాడు మనం అజ్ఞాన కాలంలోనో ధర్మశాస్త్ర కాలంలోనో లేం మనం నూతన నిబంధన కాలంలో ఉన్నాం సర్వసత్యం బయలుపరచబడిన కాలంలో ఉన్నాం ఇప్పుడు మనం ఎప్పుడు అలాంటి అలాంటి దేవునికి విరుద్ధమైన పా మాటలు మన నోటి వెంట రాకూడదు ప్రభు వద్దు మగపిల్ల కావాలి మనం ఎవరో అండి అడగడానికి మనకు సరిపోతామండి మనం పొద్దు నువ్వు తయారు చేయి చూస్తాను ఒక ఆడపిల్లని తయారు చేయి నువ్వు చేయి చూస్తాను నీ వల్ల అవుతుందా ఓ మగపిల్లాన్ని తయారు చేయి సరే అవన్నీ కాదు కానీ ఒక వెంట్రుక తయారు చేయి చూద్దాం ఒక వెంట్రుక తయారు చేయగలవా నీ వల్ల అవుతుందా ఒక రక్తపు చుక్క తయారు చేయగలవా నీ వల్ల అవుతుందా శాస్త్రవేత్తల వల్ల అవుతుందా పోనీ అవ్వట్లేదుగా అంటే మానవ దేహాన్ని నిర్మించాలని దేవుడు అనుకుంటున్నాడు కాబట్టి ఆయనకి స్త్రీ కావాలంటే స్త్రీని పుట్టించుకుంటాడు పురుషుణ్ణి కావాలంటే పురుషుని పుట్టించుకుంటాడు మనోనేత్రాలు వెలిగించుకోండి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి నువ్వు ఆడపిల్ల వద్దంటున్నావు అనుకో ఏమో ఆ పిల్ల ఒకవేళ రూత్ ఏమో ఆ పిల్ల ఒకవేళ ఇస్తే రవద్దేమో ఆ పిల్ల షేర్ అవుతుందేమో ఆ పిల్ల రిబ్కా అవుతుందేమో ఆ పిల్ల ఒక మరీ అవుతుందేమో ఆ పిల్ల ఒక లూది అవుతుందేమో ఆ పిల్ల ఒక దోర్క అవుతుందేమో ఆ పిల్లే ఆ పిల్ల ఒక ఫీబే అవుతుందేమో ఏ వీళ్ళందరూ స్త్రీలు కాదా దేవుని కొరకు వాడబడలేదా ఏ ఇప్పుడు మగపిల్లోడు మగపిల్లడు మగ అందరికీ మగపిల్లలు మగపిల్లలతో సావండి ఇంక అయితే ఇంకా ఆడవాళ్ళొద్దు మనకి అందరూ మగాళ్ళే ఉంటారు ఇంకా మగాళ్ళకి మగాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పిల్లలు కానండి బాగుంటుంది అప్పుడు కూడా మగాడే పుట్టాలనండి పుడతాడు మీకు పెద్ద మగాడు పుడతాడు తప్పు మనలో చాలామందికి ఇంకా దేవుని జ్ఞానం సరిగా అర్థం కావట్లేదు దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో మన వాళ్ళు ఏమైపోతున్నారు విఫలమైపోతున్నారు విఫలం అయిపోతున్నారు తెలియక మరి అన్న ప్రార్థన చేసింది కదండి అన్న కాలం నీ కాలం ఒకట అన్న ప్రార్థన చేసినందుకు సమయాలు వచ్చాడా సమయాలు రావాలని దేవుని సంకల్పలు ఉంది కాబట్టి వచ్చాడా అది సమయాలు రావాలి ఆ న్యాయాధిపతుల కాలంలో ఆ ప్రవక్త పుట్టాలి దేవుని సంకల్పం అది అన్న అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా వస్తాడు సమయాలు రావాల్సిన టైంకి అన్న కాకపోతే ఇంకొకళ్ళు ఆయన ఎవరికొవరికి గర్భంగా ఉన్నాయని ఈ లోకానికి తన పిల్లల్ని పంపగలడు కానీ ఆ రోజులు వేరు ఆ కాలం వేరు మనం నూతన నిబంధనకు వచ్చాం ఇప్పుడు ఎల్కేజీలో ఉండగా ఎల్కేజీలో ఉండగా ఎలా ఉన్నారు మీరు అందరూ చెప్పండి ఎలా ఉన్నారు చిన్న పలకేసుకొని లాలీపాప్ తింటూ చిన్న బలపం చేత్తో పట్టుకొని ఏమీ తెలియని తెంగరళ్ళ టిక్కు టక్కుమంటే వెళ్ళిపోయారు స్కూల్కి మరి ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారా ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు జ్ఞానవంతులు చిన్నపిల్లల దశ వేరు పెద్దవాళ్ళ దశ వేరు వాళ్ళ ఆలోచనలు వేరు వీళ్ళ ఆలోచనలు వేరు అందుకే పాత నిబంధనలోని జ్ఞానం వేరు కొత్త నిబంధనలోని సర్వసత్యం వేరు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తారు అన్నారు ప్రభు సర్వసత్యములోనికి నడిపించును మరి సర్వసత్యంలోనికి వచ్చినట్టు మనం డిగ్రీ చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయాలి తప్ప ఎల్కేజీ పిల్లల్లా బిహేవ్ చేయకూడదు అంతేనా అప్పుడప్పుడు మనం అంటాం కదా రే కొంచెం చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయరా అంటారా అన్నారా పెద్దోళ్ళు అంటారా రే మరి ఆ గేదెలు కాసుకునే వాళ్ళ కాకుండా కొంచెం డిగ్రీ చదివావు కదా చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయి ఆ పద్ధతి ఏంటి ఆ పని ఆ పనేంటి ఏ జ్ఞానం లేదండి చిన్న చిన్నపిల్లడు అనుకున్నావా ఇంకాను అంటారు అంటారా అనరా చిన్నపిల్లడు అనుకున్నావా చేస్టులు ఏంటి మంచి చేస్టులు చేయి పనికొచ్చే చేస్టులు చేయి పనికొచ్చే పనులు చేయి కొంచెం పెద్దోళ్ళ బిహేవ్ చేయి మరి అదేం అదేం బిహేవియర్ అది చిన్నపిల్లలాగా అంటారా అంటే ఆ వయసుకి ఈ వయసుకి ఎలా తేడా ఉందో ఆ కాలానికి ఈ కాలానికి కూడా తేడా ఉంది అన్న కాలంలో సర్వసత్యం లేదు మన కాలంలో సర్వసత్యం ఉంది కాబట్టి సర్వసత్యం ఎరిగిన వారుగా మనం మాట్లాడాలి తప్ప సర్వసత్యం తెలియని వారుగా మనం మాట్లాడకూడదు ఎప్పుడు ఇంకెప్పుడు చూడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆడపిల్లను ప్రభా మగపిల్లని ఈ ప్రభా అనే ఆ పాపిష్టి ప్రార్థన ఇంకెప్పుడు చేయకండి అమ్మను గుర్తు తెచ్చుకోండి ఆ ప్రార్థన చేసేటప్పుడు అమ్మ లేకపోతే నేను లేను అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోండి నవమాసాలు నన్ను కని మోసి కని పెంచింది మా అమ్మ అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోండి అప్పుడు ఎవడో కూడా అమ్మొద్దని అండు దేవుడి ఇష్టం అది ఆడవాళ్ళు పుట్టించుకుంటాడు ఆయన మగవాళ్ళని పుట్టించుకుంటాడు ఎవరిని పుట్టించుకుంటే వాళ్ళని పుట్టించుకుంటాడు ఎవరైనా సరే గర్భఫలము ఎహోవా ఇచ్చు బహుమానం వారిని దేవుడు బహుమానంగా తీసుకోవాలి తప్ప ఆడపిల్లలు కన్నావా అయితే రాకు మా ఇంట్ కన్నాడట ఎవడో పనికిమల్ మొగుడు ఆ పనికి మొగుడే వాడు అమ్మ విలువ తెలియదు వాడికి వాడికి అన్నది ఒక అమ్మ వాడు పెళ్ళి చేసుకున్నది ఒక స్త్రీని కానీ వాడు ఏమన్నాడట ఆడపిల్లల కంటే మా ఇంటికి రాకన్నాడట చూడండి ఎలాంటి నీచులు ఉన్నారు సమాజంలో నీచులు అంటారు వీళ్ళని పశువులు పశువులు కూడా అలాగనవు కానీ మనుషులు జ్ఞానం ఎక్కువైపోయి ఎలా మారిపోయారు పశువుల్లో మారిపోయారు పశువుల కంటే హీనంగా మారిపోయారు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఆపురిస్తుందంటే దేవుడి గురించి తెలియక మనకు దేవుడి గురించి తెలియాలి దేవుని గురించి అర్థం చేసుకోవాలి మనం దేవుని గురించి నేర్చుకోవాలి మన మనోనేత్రాలు వెలిగింపబడాలి మరలా మరలా చెప్తున్నాను రాత్రి మీకు ప్రియమైన దేవుని సంఘమా మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు కలిగి ఇక్కడ బ్రతుకుతున్నాం మీరు మరణం తర్వాత దేవుని సన్నిధికి చేరాలి అంటే దేవుని గురించి మీకు తెలిసి ఉండాలి మిమ్మల్ని అందరూ ఒక మాట్లాడుతాను తెలియలేనోడు ఎవడో మీ ఇంటికి వస్తాడు రాణిస్తారా చెప్పాలి నాకు చెప్పాలి మీకు తెలియలేనోడు ముఖపరిచయం లేనోడు మీ ఇంటికి వస్తాడండి తలుపు తడతాడు నేరుగా లోపలికి వెళ్ళిపోతుంటాడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి పరుపు మీద పడుకున్నాడు అనుకోండి ఏం చేస్తారు మీరు పెద్ద పెద్ద కేకలు వేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తారు ఎవడో తెలియదు అండి దొంగోడో తెలియదు పిచ్చోడో తెలియదు వచ్చేసాడు లోపలికే పొమ్మంటే పోవట్లేదు నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ప్యాన్ వేసుకు పడుకున్నాడు అన్నారు అనుకో అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు బడిత పూజ చేసి కాలర్ పట్టుకుని బయటికి లాగేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పగిస్తారు అవునా అంటే పరిచయం లేనోడు మన ఇంట్లోకి ఏం కాకూడదు ఏం చేయకూడదు ఏం చేయకూడదు రాకూడదు అంటే తెలియని వాడిని ఎవరిని మనం లోపలికి రానివ్వం తెలియని వాళ్ళు ఎవరు వచ్చినా బయటే నిలబడి మాట్లాడాలి లోపలికి రాకూడదు మరి ఇప్పుడు చచ్చిపోయాక ఎక్కడికి వెళ్ళాలి మనం చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి అమలాపురం వెళ్ళాలా మరి ఎక్కడికి వెళ్ళాలి చచ్చిపోగా ఎక్కడికి వెళ్ళాలమ్మా చెప్పండి గట్టిగా ఇంకొంచెం గట్టిగా పిల్లలు కాదు చెప్తున్నారు అందరు పిల్లలే చెప్తున్నారు సండే స్కూల్ వాళ్ళు అక్కడ గుమ్మడికాయలు ఉన్నారు కదా పెద్ద గుమ్మడికాయలు చెప్పండి మీరు చెప్పండి చచ్చిపోయే ఎక్కడికి వెళ్ళాలి మనం చస్తామా చావమా అసలు ఎప్పటికైనా ఇప్పుడు కాదులేండి కంగర పడకండి ఇప్పుడు కాదులేండి ఎప్పటికైనా ఒక రోజు వస్తుంది వస్తుందా రాదా మన జీవితంలో వస్తుందామా ఏమ్మా పెద్దమ్మా వస్తుందా రాదా వస్తుందా ఆ రోజు మనం చేస్తామా చావమా చేస్తామా చచ్చాక ఎక్కడికి వెళ్దాం చెప్పండి చెప్పాలి మీరు చెప్పాలి మీరు మీరు మాట్లాడకండి అమ్మా మీరు మౌనంగా ఉండే పిల్లలు చిన్నపిల్లలు మీరు చెప్పండి అమ్మా పెద్దోళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మనం చచ్చాక కొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా చెప్పరా అయితే వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి బాయ్ క్లోజ్ సభ అయిపోయింది వెళ్ళిపోండి నేను అడిగిందని సమాధానం చెప్తేనే నేను ముందుకెళ్తా లేకపోతే ఇంక నేను మా ఆమె నేనేస్తాను మరి ముగించేనా సరిపోదా ముగించేనా మరి చెప్పండి చర్చగా ఎక్కడికి వెళ్ళాలి మనం క్రైస్తవులుగా చెప్పండి క్రైస్తవ సమాధానం చెప్పండి ఇంకా అంచెం గట్టిగా చెప్పండి ఇంకొంచెం గట్టిగా చెప్పండి అసలు ఈ సౌండ్కి అదిరిపోవాలి ఇక్కడ అంత గట్టిగా చెప్పాలి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి కదా మరి టికెట్ ఉందా రానిస్తాడా రానిచ్చేస్తాడా ఎందుకు రానివాడు అంటే మనం ఆయనకు అపరిచితులమా మనం ఆయనకు అపరిచితులుమా మనం ఆయనకు అపరిచితులమా అంటే ఒక మాట గుర్తుపెట్టుకో దేవునికి మనం తెలియకపోతే దేవుడు మనల్ని నిత్య జీవితంలోనికి రానివ్వడు దేవుడికి మనం తెలియాలి అంటే దేవుని గురించి మనం తెలుసుకోవాలి మొదట నా పాయింట్ మీకు అర్థం కావాలి నేను ఆయన గురించి తెలుసుకుంటే ఆయన నా గురించి తెలుసుకుంటాడు అప్పుడు నేను ఆయన దగ్గరకు వెళ్ళగలుగుతాను నెంబర్ వన్ ప్రాసెస్ చెప్తున్నాను ప్రాసెస్ నెంబర్ వన్ నేను ఆయన గురించి తెలుసుకుంటే ఆయన నా గురించి తెలుసుకుంటాడు నేను ఆయన సన్నిధికి చేరగలుగుతాను నేను ఆయన గురించి తెలుసుకోలేనప్పుడు నేనెవరో కూడా ఆయనకి తెలీదు నేను ఆయన సన్నిధికి ఖచ్చితంగా చేరలేను సింపుల్ మరి నేను ఆయన గురించి తెలుసుకోకుండా నేను ఆయన సన్నిధికి ఎలా చేరగలను ఆయన గురించి నేను తెలుసుకోవాలి అంటే ఒక మాట కూడా ఉంది బైబిల్లో నా యుద్ధకు వచ్చి వాణిని నేనంత మాత్రం త్రోసేను అంటే ముందు మనమే ఎక్కడికి వెళ్ళాలి ఆయన ఎదుకోవాలి అంటే మనం ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి అదే ఇప్పుడు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మీ మనోనేత్రములు ఏమైనందున వెలిగింపబడినందున మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఒకసారి అదే పదిహేడవ వచనం ఎపిసీలకు రాసిన మొదటి క్రా క్షమించండి ఎపిసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆ వచనం నుంచి కిందికి చదువుకుంటూ వస్తే ఇరవై వచనానికి పై లైన్లో ఏముందనుకుంటున్నారు కాదు 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 ఐదో లైన్లో కింద నుంచి ఇరవై వచనం కింద నుంచి పైకి ఐదో లైన్లో మన ప్రభు అయిన యొక్క దేవుడైన మహిమా స్వరూపియ తండ్రి తనను తెలుసుకొనుట ఎందు మీకు జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు దేనికోసం అట ఆ మనస్సు జ్ఞానము గల మనసు దేనికట తనను తనను తెలుసుకున్నట్ట తనను తెలుసుకోవాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మన మనోనేత్రాలు ఏమవ్వాలట వెలిగింపబడాలి ముంద జరిగితే అప్పుడు మనం దేవుడిని తెలుసుకోగలుగుతాం ఇప్పుడు మన మనోనేత్రాలు మూసుకుపోయి అనుకోండి మన మనో మన మనోనేత్రాలు మూసుకుపోయి అనుకోండి మనం దేవుడి గురించి తెలుస్తుందా మనకి తెలీదు చూడండి ఆ విషయం కూడా గ్రంథంలోనే వ్రాయబడింది మన మనోనేత్రాలు మూసుకుపోతే మనం దేవుడి గురించి తెలుసుకోలేము అని ఎంత చక్కగా ఎంత చక్కగా వ్రాయబడిందో ఒక్కసారి మనం గ్రంథంలో నుండి చూస్తే కురిందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవచును కొరిందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవచును దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరిచే స్వార్థ ప్రకాశము వారి కనులకు లేదా వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను వేటికట్ట గుడ్డితనం మనోనేత్రాల గుడ్ ఈ వీటిక్కాది గుడ్డితనం ఈ బానే కనబడతానే ఈ చక్కగా కనబడతాయి క్యారెట్ తోటకూడదు తినేసి చక్కగా కనబడతాయి కానీ ఏది కనబడట్లేదట లోపల మనోనేత్రాలు ఉన్నాయట అవి కనబడట్లేదట అర్థమైందా ఇవి మానవ నేత్రాలు అవి మనోనేత్రాలు మానవ నేత్రాలకు అర్థం కానిది మనోనేత్రాలకు అర్థం అవుద్ది అదే దేవుని గురించి తెలుసుకునే జ్ఞానం అది అర్థమైందా దేవుడి గురించి తెలుసుకోవాలి అంటే ఆ గుడ్డితనం తొలగిపోవాలి ఆత్మీయ గుడ్డితనం తొలగిపోవాలి మనం చీకట్లో నుంచి వెలుగులోనికి రావాలంటే ఆత్మీయ అంధత్వంలో నుంచి బయటికి రావాలి ఇప్పుడు చాలామంది ఆత్మీయ గుడ్డితనంతో ఉన్నారు వాళ్ళకి ఏం కావాలంటే దేవుడు అంటే భౌతికంగా అర్థమవుతున్నాడు వాళ్ళకి దేవుడు అంటే ఈ భూమి మీద మేలులు చేసేవాడు అనుకుంటున్నారు దేవుడు అంటే ఈ భూమి వరకే అనుకుంటున్నారు ఈ భూమిని దాటాక మనకి దేవుడు పెద్ద పెద్ద పని లేదండి అంతా ఇక్కడే మనకు ఉపయోగం ఆయనతో ఉపయోగం అంతా ఎక్కడ ఉందో మనకు అనుకుంటున్నారు ఇక్కడే ఉందనుకుంటున్నారు తప్ప ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత ఆయనతో ఏ ఉపయోగం లేదనుకుంటున్నారు చాలామంది కానీ బైబిల్ అలా చెప్పలేదు బైబిల్ ఏం చెప్తోందంటే దేవునితో మీకు ప్రయోజనం ఇక్కడ కాదు అసలైన ప్రయోజనం మరణం తర్వాతే ఉందని చెప్తోంది మరణం తర్వాత ఉన్న జీవితాన్ని నిత్య జీవితం అన్నాడు ఎక్కడున్న జీవితాన్ని దేవుడు నిత్య జీవితం అనలేదు మరణం తర్వాత ఉన్న జీవితాన్ని పిలిచాడు ఎటర్నల్ లైఫ్ అన్నాడు ఎవర్ లాస్టింగ్ లైఫ్ అది నిత్య జీవితం అది నిత్యము ఉండే జీవితం మరి ఇప్పుడు ఒకవేళ ఈ రాత్రి నువ్వు మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు యు హ్యావ్ ఎనీ గ్యారంటీ హ్యావ్ ఎనీ ఐడియా నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు అక్కడ ప్లేస్ ఉందా నువ్వు ఆయనకి తెలుసా నిన్న ఆయన రాణిస్తాడా అందుకే మీ మనోనేత్రములకు గుడ్డితనం కలిగితే దేవుడి గురించి మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు మనోనేత్రములు తెరవబడాలి మనోనేత్రములు వెలిగింపబడాలి అప్పుడే మనకు దేవుడు అర్థం అవుతాడు అప్పుడే మనం దేవుడి గురించి తెలుసుకోగలుగుతాం అప్పుడే మనం దేవుడి గురించి నేర్చుకోగలుగుతాం ఏమండి అపోస్తులుడైన పౌలు యోధమత ప్రవిష్ఠుడుగా సౌలుగా ఉన్నప్పుడు ఆ హింసకుడుగా దోషకుడుగా హానికరుడుగా ఉన్నాడు కదా చాలామందిని చెరసాల్లో వేసి బంధించడానికి బంధించడానికి పత్రికలు పట్టుకు పరిగె పరిగెత్తాడు కదా స్త్రీలను పురుషుల్ని హింసించడానికి వెనకాల లేదు కదా అప్పుడు కూడా అతడు దేవుణ్ణి నమ్ముకునే చేశాడు అవన్నీ అర్థమైందా అతని దేవుణ్ణి నమ్ముకోకుండా చేయలేదా పనులన్నీ సౌలుగా ఉన్నప్పుడు కూడా అతను ఎవరిని నమ్మాడు దేవుణ్ణి నమ్మాడు ఏ దేవుణ్ణి నమ్మాడు పాత నిబంధనలో తన పితురాచార ప్రకారం ఏ యహోవానైతే సేవిస్తున్నారో అదే యహోవాను సేవిస్తూ యోధ మత ప్రవిష్ఠుడిగా దేవుణ్ణి నమ్మిన వాడుగా ఉన్నాడు కానీ ధర్మశాస్త్రంలో ఒక ప్రధానమైన ఆజ్ఞ వదిలేశాడు ఏంట ఆజ్ఞ నిన్ను వలేని పొరుగువాని ప్రేమించు ఆ ఆజ్ఞను వదిలేసి హింసిస్తున్నాడట సాటి మనుషుల్ని దూషిస్తున్నాడట హానికరుడుగా ఉన్నాడట హింసకుడు దోషకుడు హానికరుడు ఎవరు సౌలు ఇంతకీ వీళ్ళని కొట్టేది ఎవరు పేరట కొడుతున్నాడు దేవుడు పేరటే అంటే యోధ మతాన్ని పాడు చేస్తున్నారు ఇల్లు ఏదో క్రైస్తవేనో తీసుకొచ్చారు ఇల్లు ఆ క్రీస్తే మా మెస్సి అంటున్నారు యోధ మతాన్ని పాడు చేస్తున్నారు మా యోధ మతాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ చచ్చిపోవాలి వీళ్ళందరం నేను చంపేయాలి అని అనుకుని దేవుణ్ణి నమ్ముకునే నీచమైన పనులన్నీ చేశాడు దేవుణ్ణి నమ్ముకునే పాపాలన్నీ చేశాడు దేవుణ్ణి నమ్ముకునే భయంకర కార్యాలన్నీ చేశాడు కారణం దేవుడు లేడంటున్నవాడు కాదతడు దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నవాడే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడే ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు వ్రాయబడిన సంగతులన్నీ అవపాసన పట్టినోడే సౌలు కానీ మనోనేత్రాలు వెలిగింపబడలేదు మనోనేత్రాలు వెలిగింపబడలేదు మనోనేత్రాలు వెలిగింపబడలేదు కాబట్టి ఆ మనుషుల్లో ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని సంఘాన్ని హింసిస్తూ బాధిస్తూ కొడుతూ తిడుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తనకు నచ్చినట్టుగా జీవిస్తున్నటువంటి దినాలలో దేవుడు అతను పట్టుకున్నాడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు ప్రభువా నీవెవడవు ఏమడిగాడు ప్రభువా నీవు ఎవడవు అంటే ఆయన అంటున్నాడు నేను నీవు హింసించు యేసును ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో గుడ్డుడైపోయాడట అననీ దగ్గరికి వెళ్ళినప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అతని కన్నుల నుండి ఏం రాలేయట పొరల వంటివి రాలగా అతడు చూపు పొందాడట చూపు కోల్పోయాడు చూపు పొందాడు అప్పటి వరకు కూడా నేను దేవుడు కోసమే కదా ఇదంతా అనుకున్నాడు కానీ దేవుడు అర్థం అవ్వలేదు అతనికి దేవుడు అర్థం అవ్వలేదు అతనికి ఈరోజు కూడా చాలామంది ఉంటారు మన మధ్యలో సభలకు భత్తా బీమిస్తాడు పొద్దునెల్ని ఓ దాగి పడుకుంటాడు మరి ఏ రకమైన భక్తి అనుకోవాలి దీన్ని శరీరం అని శరీరాన్ని సజీవయాగంగా ప్రభుకి ఇవ్వడట ఓ బస్తా ఇస్తాడట దేవునికి ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు చెప్పండి ఉన్నారా సభలండి మా సంఘం ద్వారా లోతరన్ సంఘం ద్వారా సభలు జరుగుతున్నాయండి మరి ఏం చేద్దాం సంఘానికి ఏదైనా ఇద్దామండి ఒక ఐదు వేలు ఇద్దామండి ఒక ఐదు వేలు ఇద్దాం ఐదు వేలు ఇచ్చేస్తాడు కానీ ఇంటి దగ్గర గుప్పు గుప్పుమంటూ గుప్పు గుప్పుమంటూ పెట్లు పెట్లు సిగరెట్లు ఊదేస్తుంటాడు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు చేయాల్సిన పాపపు కార్యాలన్నీ చేస్తూనే ఉంటాడు అంటే ఒక పక్క దేవుడికి ఇస్తున్నాడు ఒక పక్క చేయాల్సిన పాపిష్ట పనులన్నీ చేస్తున్నాడు అంటే దీన్ని ఏ విధమైన భక్తి అనుకోవాలి మనం చెప్పండి మీరు చెప్పండి భక్తి అంటారు దీన్ని అంటే ఇతనికి మనోనేత్రాలు ఇంకా తెరోబడి సౌలు భక్తిది పౌలు భక్తి కాదు ఇక్కడ జరుగుతున్నది ఏ భక్తి సౌలు భక్తి నిన్నువలేని పొరుగు అని ప్రేమించుమన్న ఒక్క మాటలో ధర్మశాస్త్రం ఇమిడి ఉన్నది అని ధర్మశాస్త్రం చెబుతుంటే గమలీయలు పాదాల దగ్గర చిన్నతనం నుంచి ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టినటువంటి ఈ సౌలు ఆ వాళ్ళనే చంపడానికి హింసించడానికి కూడా వెనకాడలేదు అంటే దేవుని పేర చంపడానికి వెనకాడలేదు అంటే ఇది భక్తి అంటే సౌలు భక్తి మనందరి బతుకుల్లో చాలా మందిలో కనబడుతున్న భక్తి ఈ భక్తే సౌలు భక్తి పౌలు భక్తి కాదు అది సౌలు భక్తి దేవుడి కొద్దు ఆయన పేరు మీద ఎహోవ కోసమే చేత అడగండి మీ అయ్యగారిని సౌలు దేనికోసం చేశాడు ఎవరి కోసం చేశాడు మీ అయ్యగారిని అడగండి ఎవరిని ఎవరి కోసం చేశాడు యహోవ కోసమేనా ఇంకో దేవుడు ఎవరైనా చెప్పాలి మీరు అదిగో అడగండి మీ పాస్టర్ గారిని చెప్తారు సౌలు ఎవరి కోసం చేతాడుదంతా అంటే యహోవ కోసమే ఇంకో దేవుడు ఎవరి కోసమో కాదు మళ్ళీ ఆ అపోస్తలందరూ మళ్ళీ ప్రకటిస్తున్నది ఏ దేవుడిని ఆయో అనే చూడండి కానీ ఈ సౌలు భక్తిలో హింస ఉంది దోషం ఉంది ఎదుటివాడికి హాని చేసే గుణం ఉంది కానీ నేను దేవుడిని నమ్ముకున్నానని చెప్తున్నాడు దేవుడి కోసమే చేస్తున్నాను ఇదంతా అంటున్నాడు దాన్ని ఏ భక్తి అంటారంటే మనోనేత్రములు తెరువబడని గుడ్డి భక్తి ఆ భక్తి దేవుడు కొద్దు ఎందుకంటే అలాంటి వారు దేవునికి తెలియరు నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు అంటాడు అలాంటి సౌలు భక్తి చేసే వాళ్ళనే తలుపు తొడుతున్నారట తలుపు వేయబడిన తర్వాత ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున అద్భుతములు చేయలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా మమ్మల్ని రానివ్వవా బాబా అంటే ఏమన్నాడట ఆయన అక్రమము చేయువర్లరా నా ఇద్దరు నుండి గెట్ అవుట్ గెట్ అవుట్ నా నుండి తొలగిపోండి మిమ్మిను నేను ఎన్నడును ఎరుగను మీరెక్కడి వారో నేను మిమ్మును ఎరుగను అంటే వాళ్ళు మరి అద్భుతాలు ఎవరి పేరు మీద చేశారు ఎవరి పేరు మీద చేశారు చెప్పండి నీ నామమునా అంటే ఎవరి నామానా వేరే దేవుడి నామంలోనా ఈయన నామంలోనేనా చెప్పాలి ఈయన నామేనా వేరే దేవుడి నామా ఈ నామేనా అంటే అన్నీ ఈయన నామంలోనే చేశారు కానీ ఈయనకి తెలియదు అట చూడండి ఒక వింత సంఘటన చెప్తాను మీకు మొన్న మధ్య ఏం జరిగిందంటే ఒక చోట రోడ్డు మీద ఒక ఆయన బండేజ్కి ఇద్దరు పోలీసు వాళ్ళు ఆపేశారు హైవే మీద ఆపేసి సీ బుక్ అన్నారు ఒనికిపోయాడు అయ్యా ఇంటి దగ్గర మర్చిపోయినండి డ్రైవింగ్ లైసెన్స్ అది కూడా దగ్గర మర్చిపోయినండి మరి కొత్త బండి వేసుకుని ఎక్కడికి వెళ్తానో అదే పని మీద అర్జెంట్ అయి వచ్చేసానండి బయటికి సరే బండి ఇక్కడ పార్క్ చేసి ఇంటికి వెళ్ళిపోటు తాళం అది ఇక్కడ వదిలేయండి అయ్యి బాబు అలా కాదండి బాబు ఇంకో మాట చెప్పండి స్టేషన్కి కూర్చిబెట్టుకెళ్ళి బండి స్టేషన్కి వచ్చిపెట్టుకెళ్ళి యాశా లేక్ అంటే లేదని బాబు ఓ వెయ్యి తీసుకోండి బాబు రెండు వేలు తీసుకోండి బాబు అబ్బా అలా అనండి బాబు అన్నారు రెండు వేలు తీసుకోండి రెండు వేలు చేతులు పెట్టి పండించేసుకుని వెళ్ళిపోయాడు ఇలా వచ్చే వాళ్ళందరినీ వాళ్ళు ఆపుతున్నారు అందిన కాడికి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు పంపించేస్తున్నారు కాసేపటికే అలాగో జీప్ వచ్చింది ఆ జీపులోంచి నిజం పోలీసులు దిగారు వాళ్ళు వచ్చి ఇంద్రాన్ని ఆయన చేస్తున్నారు అంటే అదే టిక్ టాక్ వీడియో చేస్తా ఉన్నారట ఏం వీడియో ప్రా ప్రాంక్ వీడియో ఇదొక ఇదొక ఫ్యాషన్ అయిపోయింది కదా మంచి ప్రాంక్ వీడియో అంటే ప్రాంక్ వీడియో చేస్తూ రెండు వేలు రెండు వేలు కొట్టేస్తారా మీరు ప్రాంక్ వీడియోలు చేస్తూ నిజంగా పోలీసులు డబ్బు పోలీసులు బట్టలు వేసుకుని మీరు వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు లాగేస్తారా మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చిపోయిన వాళ్ళందరూ పోలీసులు ఇచ్చారా లేకపోతే పోలీసులు కాదని తెలుసుకున్నారా ఎందుకు పోలీసులు అనుకుని ఇచ్చేశారు ఏం చూసి మోసపోయారు డ్రెస్సు చూసి మోసపోయారు నిజానికి వీళ్ళకి ప్రభుత్వంలో గుర్తింపు ఉందా చెప్పాలి మీరు ప్రభుత్వంలో వీళ్ళకి గుర్తింపు ఉందా లేదు ప్రభుత్వానికి వీళ్ళు ఎవరో తెలుసా తెలీదు వీళ్ళను పోలీసులుగా ప్రభుత్వం నియమించిందా నియమించలేదు వీళ్ళకి ఏమైనా సర్టిఫికెట్ ఉందా గుర్తింపు కార్డు ఉందా కానీ డ్రెస్ ఉంది అద్దెకి ఎవడైనా ఎత్తాడు అది ఆ డ్రెస్ వేసుకుని వచ్చిపోయాడల్లా ఆపేస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారు వీళ్ళకి తెలియలేదు కానీ నిజం పోలీసులు వచ్చినప్పుడు దొరికేశారు అమ్మ దొంగల్లారా దొంగ పోలీసులారా మా డ్రెస్ వేసుకుని మా డ్రెస్ వేసుకుని మమ్మల్నే మోసం చేస్తారా మీరు మా డ్రెస్ వేసుకుని మా పరిధిలో ఉన్న ప్రజల్నే మోసం చేస్తారా మీరు అంటారు దేవుడు కూడా అంతే మీరు ఒకవేళ మాకు దేవుడు తెలిసిన చెప్పుకుని తిరుగుతున్నారేమో ఆ దొంగ పోలీసుల్లాగా కానీ ప్రభుత్వం వాళ్ళని పోలీసుల్లా గుర్తించలేదు సుమా ప్రభుత్వం వాళ్ళని నేరస్తులాగా గుర్తిస్తుంది బట్టలకు పోలీసులు బ్రతుకుకు నేరస్తులు చెప్పనా మళ్ళీ చెప్పనా బట్టల వరకు ఎవరు పోలీసులు బ్రతుకుకు వచ్చేసరికి నేరస్తులు మనము ఇక్కడుండగా దైవభక్తులం విశ్వాసులం గట్టిగా మాట్లాడితే దేవుని ప్రియులైన అమ్మా కానీ ఒకనొక దినా నాయన దగ్గరికి వెళ్ళాక ఎవరు నువ్వు అనుకో చర్చించావు అయిపోద్ది జాగ్రత్త మీరెక్కడి వారో నేను మిమ్మను అయ్యి అలాగంటాడు ప్రభా తుందురు ప్రభు అంటే నీకు అన్నీ తొందరే నువ్వు తుందురన్నా తొందర తొందరగా ఏమైనా చెప్పినా నేను నమ్మను బిడ్డ గెట్ అవుట్ బిడ్డా అంటాడు కాదు ప్రభా తొందరపడ ప్రభా తుందరు ప్రభా తొందరపడ ప్రభా తుందరు ప్రభా అన్నావు అనుకో నేనేం తొందరపడట్లేదమ్మా నీ తొందరని నాకు తెలియదమ్మా నువ్వు అసలు తుందరులో ఉంటావు అని కూడా తెలియదమ్మా నువ్వు నీవు ఎక్కడి దానవో నేను ఎరుగను ఎక్కడి వాడవో నేను ఎరుగను గెట్ అవుట్ అన్నాడు అనుకోండి అప్పుడు మనకు అర్థమవుద్ది ఓహో మనం కూడా ఇన్నాళ్ళు ఈ పోలీసుల మాదిరే వ్యవహరించాం దొంగ నాటకం మనకు తెలుసు మనం భక్తులం కాదని అయినా భక్తుల్లో నటించాం మనకు తెలుసు దేవుడు మనతో లేడని అయినా మనం నటించాం మనకు తెలుసు దేవుని దృష్టిలో మనం లేవని అయినా మనం ఏం చేసాం నటించాం మన భక్తి నిజమైన భక్తి కాదు మన భక్తిలో యథార్థత లేదు మనం నిజంగా దేవుని కొరకు బ్రతకలేదు మన యవ్వనాన్ని మనం దేవుని కొరకు ఇవ్వలేదు మనం దేవుని సన్నిధికి ఎప్పుడూ సరిగా రాలేదు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే గుంపులో లేము మనం మన పాపానికి స్వస్తి పలకలేదు ప్రభువు మీద మనం ఆధారపడలేదు మోసపూరితమైన బ్రతుకు మనం బ్రతికాం అని అర్థమైన నాడు ఇది సౌలు భక్తి దేవుడి దృష్టికి అది ఇష్టమైన భక్తి కాదు సౌలు దేవుడు కోసమే చేసినా దేవుడు దాన్ని అంగీకరించట్లేదు సౌలు భక్తి దేవుడు కొద్దు మరి ఎవరు భక్తి కావాలి ఆయనకి పౌలు భక్తి కావాలి పౌలు భక్తి కావాలి అదే వ్యక్తి సౌలు ఆ తర్వాతి కాలంలో కొన్నాళ్ళకి పౌలు అపోస్తలుడైన పౌలు ఆ భక్తి అంగీకార యోగ్యమైన భక్తి ఆ భక్తి దేవుడు మెచ్చిన భక్తి ఆ భక్తి దేవునికి నచ్చిన భక్తి ఇప్పుడు పౌలు అనే వ్యక్తి దేవుడికి తెలిసా తెలీదా చెప్పండి తెలిసా తెలీదా బాగా తెలుసు మామూలుగా కాదు ఎలాగా బాగా తెలుసు దేవుని చేత ఎరుగబడినవాడు దేవుని ఎరిగినవాడు దేవుని ఎరిగినవాడు నెక్స్ట్ దేవుని చేత ఎరుగబడిన వాడు అది వండర్ఫుల్ వర్డ్ మన జీవితంలో రెండు జరగాలి ఒకటి మనం దేవుడిని ఎరగాలి రెండోది దేవుడు కూడా మనల్ని ఎరగాలి దేవుడు కూడా మనల్ని ఎరగాలి అప్పుడే ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతాం మనకు దేవుడు తెలుసు కానీ మనం దేవుడికి తెలియకపోతే మనం దేవుడి సన్నిధిలో ఉండలేము చూడండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము కురుందకి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము అందరు బైబిల్ తెరిచి చూడండి కురిందులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడో మూడవచనం మూడవచనం వచ్చను రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడో ఒకడు దేవుని ప్రేమించిన ఎడలా అతడు దేవునికి ఎరుకైన వాడే అబా ఎంత మంచి మాట ఒకడట ఎవరిని ప్రేమించిన దేవుని ప్రేమించిన నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు గై గైకోనడా ఒకడు నన్ను ఎడల ఆజ్ఞలు గైకొను ఆయన ఆజ్ఞలు కొనుటే దేవుని ప్రేమించుట వ్యూహాన్ గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వార దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఏమని వ్రాయబడింది వాక్యంలో మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట ఒకడు దేవుని ప్రేమించిన ఎడలవాడు వాడు దేవునికి ఎరుకైన వాడు అంటే ఇప్పుడు మీ అందరూ దేవుడికి తెలుసా దేవుని ప్రేమించే వాళ్ళు మాత్రమే దేవుడికి తెలుసా చెప్పాలి మనం అందరం దేవుడికి తెలుసా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మాత్రమే దేవుడికి తెలుసా ఏం చెప్తోంది వాక్యం దేవుని ప్రేమించే వాళ్ళు మాత్రమే దేవుడికి తెలుసు దేవుని ప్రేమించడం అంటే ఏంటట ఎస్ యు ఆర్ రైట్ దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటట ఆయన ఆజ్ఞలుడు గైకొనుటయే ఆ దేవుని ప్రేమించుట ఎవరు ఆయన ఆజ్ఞలు గైకుంటున్నారో వాళ్ళు మాత్రమే దేవుని ప్రేమిస్తున్నారు ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళు మాత్రమే దేవుని చేత ప్రేమించబడుతున్నారు వాళ్ళు మాత్రమే దేవునికి ఎరుకైన వారు గుర్తుపెట్టుకోండి అందరూ దేవునికి నువ్వు తెలిసిన వాడైతేనే నువ్వు నిత్య జీవంలో ప్రవేశిస్తావు నేను లోపలికి రాణిస్తాడు బా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు ఒకవేళ నువ్వు దేవునికి తెలియకపోతే దేవుడు నేను లోపలికి రానివ్వడు క్లియర్ మరి ఇప్పుడు చెప్పండి దేవుణ్ణి తెలుసుకుందాం అనుకుంటున్నామండి అంటే అంతమంది చేతులు ఎత్తారు కానీ తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఎవరు చేయట్లేదు అది తప్పు అది భక్తి కాదు మీలో చాలామంది భక్తి చేస్తున్నారు కానీ సౌలు భక్తి చేస్తున్నారు పౌలు భక్తి చేయట్లా సౌలు భక్తి పనికిరాదు ప్రియమైన దేవుని సంగమా సౌలు భక్తి మనల్ని పరలోకానికి చేర్చలేదు సౌలు భక్తి మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు సౌలు భక్తి వల్ల మనకి ఎలాంటి దీవెన రాదు సౌలు భక్తి వల్ల మనం దేవుని దృష్టిలో పడం నువ్వు దేవుని దృష్టిలో పడాలి అంటే సౌలు భక్తి చేయకూడదు మరి ఎవరు భక్తి చేయాలి పౌలు భక్తి చేయాలి పౌలు ఎలాంటి భక్తి చేశాడో అలాంటి భక్తి చేయాలి పౌలు ఎంత నిష్టగా దేవుని కొరకు బ్రతికాడో అంత నిష్టగా మనం కూడా దేవుని కొరకు బ్రతకాలి పౌలు ఎలాగైతే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాడో ఆయన కొరకు దెబ్బలు తిన్నాడు ఆయన కొరకు కష్టాలు అనుభవించాడు ఆయన కొరకు శ్రమలు అనుభవించాడు ఆయన కొరకు కన్నీళ్లు ఇరుకులు ఇబ్బందులని దిగమింగుకున్నాడు సువార్త పని నిమిత్తం బాధ్యతగా కష్టపడ్డాడు శ్రమ పడ్డాడు ఇదిగో సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని పలికాడు ఆ దినాల్లో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము అని నినదించాడు సమాజంలో నిలబడి అది పౌలు భక్తి కానీ నిన్నువలి నీ పొరుగు అని ప్రేమించమన్న మాట గాలి కొట్టడానికి తిట్టడానికి చంపడానికి హింస చేయడానికి దూషించడానికి వెనకాడకుండా ఒక బ్రతుకులో దేవుడు లేకుండా దేవుడి భయం లేకుండా బతికేసి నేను దేవుని వాడనే అంటే అది దేవునికి ఇష్టమైన భక్తి కాదు కూడా చాలా మంది ఉన్నారు ఈ రాత్రి దేవుడు వారితో సూటిగా మాట్లాడుతున్నాడు జాగ్రత్త ఒకవేళ నువ్వు సౌలు భక్తిలో ఉన్నావేమో సౌలు భక్తి చేస్తూ నేను దేవుని కోసం బతికేస్తున్నాను అనుకుంటున్నావేమో సౌలు భక్తి చేస్తూ దేవుడికి నేను తెలుసు అనుకుంటున్నామేమో సౌలు భక్తి చేస్తూ దేవుడిని అంగీకరించేశాడు అనుకుంటున్నావేమో తప్పు ప్రియమైన దేవుని సంగమ సమస్త భూమండలాన్ని పట్టించుకుంటున్న దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు ఆయన నిన్ను పట్టించుకోకపోతే ఈ రోజు ఇప్పటి వరకు ఇక్కడి వరకు వచ్చి ఉండేవాడివి వచ్చి ఉండేదానివి కాదు అలాంటి దేవుని గురించి నువ్వు తెలుసుకోకుండా చచ్చిపోతే అలాంటి దేవుని గురించి నువ్వు అర్థం చేసుకోకుండా చచ్చిపోతే అలాంటి దేవుని గురించి నువ్వు బ్రతకుండా చచ్చిపోతే నువ్వు చచ్చిపోయిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళిపోతాను అది మనం మూర్ఖత్వమే తప్ప అది ఇంకేమీ కాదు మీ ఏరియా ఎమ్మెల్యే గారు ఎవరు మీకు ఎంతమందికి తెలుసు గ్రంథ శ్రీనివాస్ గారు చేయొద్దండి గ్రంథి శ్రీనివాస్ గారు నాకు తెలిసిన వాళ్ళు చేయొద్దండి అంతే వద్దు మా ఎమ్మెల్యే మాకు తెలిసిన వాళ్ళు చేయొత్తాలి గ్రంథి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి నాకు తెలిసిన వాళ్ళు చేయొత్తాలి చెండే మీ ఎమ్మెల్యే ఎవరు మీకు తెలియదు అండి మరి ఏ చెయ్యి అదేంటది చచ్చి పూజ ఆ పద్ధతి ఏంటది మా ఎమ్మెల్యే మాకు తెలిసిన వాళ్ళు చేయొత్తండి మా ఎమ్మెల్యే మాకు తెలిసిన వాళ్ళు చేయొత్తండి అదే అడిగా నేను మా ఎమ్మెల్యే మాకు తెలిసిన వాళ్ళు గ్రంథి శ్రీనివాస్ గారు అని ఆయన మాకు తెలిసిన వాళ్ళు చేయొత్తండి అంతే తెలిసిన వాళ్ళు అందరూ చేయొత్తాలి రైట్ అందరికీ తెలుసు కదా అందరికీ తెలుసా గ్రంథి శ్రీనివాస్ గారు అని ఆయన రైట్ ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నాను గ్రంథి శ్రీనివాస్ గారు అనే ఆయనకి నువ్వు తెలుసా నేను బాగా తెలుసండి గంధి శ్రీనివాస్ గారికి అనవాళ్ళు చేయొద్దండి ఇప్పుడు వెళ్ళినా కానీ నాతో మాట్లాడతాడండి ఇప్పుడు వెళ్ళినా కానీ ఎదురెదురుగా ఆయన ముందు కూర్చుని మాట్లాడగలిగే దమ్ముందండి నా దగ్గర అనవాళ్ళు చేయొత్తాలి ఎవరిని ఉంటే వార్డు మెంబర్లో పంచాయతీ ప్రెసిడెంటో కార్యకర్తలో ఉంటే ఉంటారు మిగిలిన వాళ్ళు ఎవరికైనా సినిమా ఉండదు ఉంటే చేయొత్తండి నాకు తెలిసి ఏ ఉన్నారా బాబు ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఎవరు ఈ ఊరికి అది ఆయన పార్టీ అయితే ఆయన తెలుస్తుంది ఆయన పార్టీ కాకపోతే మళ్ళీ ఈయనకి తెలిదు ఆయన కార్యకర్తలు ఎవరైనా ఉంటే ఆయనకు తెలుస్తుంది ఆయన కార్యకర్తలు కాకపోతే వాళ్ళకి తెలీదు మళ్ళీ ఇక్కడ జనసేన టీడీపీ అని రెండు ఉంటాయి ఆయన ఎందుకు ఏ పార్టీ వైసీపీ అయినా మళ్ళీ జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఆయన తెలీదు ఆయనకి వీళ్ళు తెలీదు ఈ వైసీపీ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి రైటర్ రాంగ్ అని చెప్పింది రైట్ ఇప్పుడు మీకు ఈ నియోజకవర్గంలో మీ పనులు జరగాలనుకోండి గ్రంథి శ్రీనివాస్ గారు మీకు తెలిస్తే సరిపోద్దా మీరు కూడా గ్రంథి శ్రీనివాస్ గారికి తెలియాలంటారా చెప్పాలి మీరు కూడా మీరు కూడా ఆయన దృష్టిలో పడాలి మీరు కూడా ఆయన దృష్టిలో ఉండాలి అప్పుడు మీకు ఏదైనా చేయాలంటే ఆయన చేయగలడు అంతేనా కాదా అంతేనా కాదా మీరు కూడా ఆయన దృష్టిలో పడినప్పుడు మీరు ఆయనకి తెలిసినప్పుడు మీకు ఏదైనా చేయాలంటే ఆయన చేయగలడు కానీ కేవలం మీకు ఆయన తెలిసినంత మాత్రాన మీకు ఏ పనులు జరగవు ఇది మీకు బాగా అర్థమైతే ఇంక నేను చెప్పక్కర్లేదు అనుకుంటా మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటున్నాను ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పాడబ్బా అని ఆలోచించలేనంత ఎర్రిబాగులో ఏం మీరు కాదు నాకు తెలిసి మీరందరూ చాలా తెలివైన వాళ్ళు కదా చాలా తెలివైన వాళ్ళు కదా మీరు ఎందుకు చెప్పాను ఈ ఉదాహరణ నేను గ్రంథి శ్రీనివాస్ గారు ఉదాహరణ అదన్నమాట పౌలు భక్తి చేస్తే మీరు దేవుడు దృష్టిలో ఉంటారు కాబట్టి మీకు అన్ని మేలులు ఆయన చేస్తాడు నిత్య జీవం వరకు మిమ్మల్ని ఆయన నడిపిస్తాడు మిమ్మల్ని విడువడు ఎడబాయడు సౌలు భక్తి చేశారనుకోండి మీరు భక్తుల్లో ఫీల్ అవ్వడం తప్ప మీరు భక్తులని ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వడు కానీ మీరు మాత్రం ఇక్కడ ఏం చేస్తుంటారు ఓ తెగ ఫీల్ అయిపోతుంటారు అప్పుడప్పుడు చూడండి అయ్యో నా మా ఏరియా ఎమ్మెల్యే గారు నా కొట్టిన పిండి నేను ఇలాగ అంటే అంతా అంటాడు ఇక్కడ గాలిగాడు ఉత్తిదే మీ దగ్గర బిల్డప్ ఇస్తాడు అక్కడికి వెళ్తే మెడబట్టు బయట తోసేస్తారు కుక్క కూడా లేకది వీడికి కానీ ఇక్కడ మాత్రం బిల్డప్ ఏం ఇస్తాడు అర్రే మనం ఎంత చెప్తే అంతా మొన్న వెళ్ళానా బా దగ్గరికి వచ్చేసి మే చేసి మాట్లాడాడు ఎలా ఉన్నారని అడిగాడు అందరినీ మీ తుందూరు ఎలా ఉందంటే నేను చాలా తొందర తొందరగా రావాలని చెప్పాను అంటాడు అంతుట్టిదే గాలి మాట ఇలాంటి గాలిగాళ్ళు గాలి మాటలు చెప్పు బతికెత్తుంటారు మనం గాలిగాడిలో ఉన్నామా నిజంగా ఉందామా చెప్పండి అదే అన్న మనం గాలిగాడిలో ఉండకూడదండి వే అలాంటి అబద్దికులు అలా అబద్ధాలు చెప్పు బతికేస్తారు వాత వైవండి మనస్సాక్షి మనం అలా ఉండకూడదు నువ్వు భక్తి పౌరుడు అయితే భక్తి పౌరుడులో ఉండవు తండ్రి ఈ రోజు నాకు బుద్ధి వచ్చింది నాతో మాట్లాడేవు కాబట్టి ఒకడు నిన్ను ప్రేమించిన నీ వాడే అని వాక్యంలో రాయబడింది కాబట్టి నీ ఆజ్ఞలు గైకొన్నీ నిన్ను ప్రేమించడానికి కూడా వ్రాయబడింది కాబట్టి ఈ రోజు నుంచి నీ దృష్టిలో పడ్డానికే నేను బతుకుతానని చెప్పండి అర్థమైందా ఎవరు దృష్టిలో పడాలి మనం ఎమ్మెల్యే గారి దృష్టిలో పడాలని సెంటర్లో కట్టేస్తారు మన వాళ్ళు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కారు మీద వెళ్తుంటే ఆయన కంట్లో పడాలి రోయ్ అని కడతారు వీళ్ళు చూడండి మీరు ఎప్పుడైనా గమనించారలేదో గెలిచిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలే ఎక్కువ కనబడతాయి రోడ్ల మీద ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఎవడన్నా ఫ్లెక్సీలు కడతారేటి అంటే ఇళ్ళు దొంగలే అభిమానం ఉంటే ఓడిపోయినా ఉండాలి గెలిచినా ఉండాలి కదా కదా కానీ గెలిచిన ఎమ్మెల్యేకి ఏమో ఫ్లెక్సీలు ఎక్కువ కడతారు ఓడిపోయినోడికి ఎవడో కట్టడు అంటే మాజీకి క్రేజీకి అంత తేడా అర్థమైందా తాజాకి తాజాకి క్రేజ్ ఎక్కువట మాజీకి బూజ్ ఎక్కువట అంతే మరి తాజాకున్నంత క్రేజ్ దేనికి ఉండదు మాజీకి ఉండదు సో ఎమ్మెల్యే దృష్టిలో పడాలనుకుంటున్నావు ఎంపీ దృష్టిలో పడాలనుకుంటున్నావు సీఎం దృష్టిలో పడాలనుకుంటున్నావు దానికోసం నా నా పాటలు పడుతున్నావు నా ప్రియ తమ్ముడు చెల్లెమ్మ అన్నయ్య అక్క దేవుని దృష్టిలో పడాలని ఎప్పుడు అనుకుంటావు చెప్పు నాకు చెప్పు దేవుని దృష్టిలో పడాలని ఎప్పుడనుకుంటావు ఆయన దృష్టిలో పడే భక్తి ఎప్పుడు చేస్తావు ఆయన దృష్టికి ఇష్టడుగా ఇష్టరాలిగా ఎప్పుడు బ్రతుకుతావు చనిపోయిన తర్వాత బలా నమ్మకమైన మంచి దాసుడా నీ కొరకు సిద్ధపరచబడిన నిత్య జీవమును నిత్య రాజ్యమును స్వతంత్రించుకొని నిన్ను ఆహ్వానించే విధంగా ఎప్పుడు ఆయన దృష్టిలో పడతావు ఆయన దృష్టిలో పడాలంటే ఒకటే ఒక మార్గం ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నాకు ఎరుకైన వాడే ఆయన ఆజ్ఞలను గైకునుటయే ఆయనను ప్రేమించుట సర్వలోకాన్ని నడుపుతున్న ప్రభు బాధ్యతాయుతంగా నడుపుతున్నాడు నిన్ను కూడా చూస్తున్నాడు ఆయన నిన్ను విడువడేడబాయుడు కానీ ఆయన దృష్టిలో పడాలి ఆయన కొరకు నిజంగా భక్తి చేయాలి దొంగ భక్తి వద్దు సౌలు భక్తి వద్దు పౌలు భక్తే కావాలి మరి పౌలు భక్తి చేస్తావా ఈ రాత్రి నుంచి ఎంతమంది వాక్యంతో ప్రేరేపించబడి నాతో నా తండ్రి నువ్వు సూటిగా మాట్లాడావు నేను నీ మాట వింటాను నీకు లోబడతాను అని ఎంతమంది ఒప్పుకుంటున్నారు ఈ రాత్రి చేయి చూపించండి ఏదో పాట వింటుంటాను నేను అప్పుడు వేదిక మీద ఉన్నప్పుడు నీ మాట వింటాను ఇంకోటి ఏదో ఉంటుంది నీకు లోబడి ఉంటాను అంతేనా ఏం పాట గుర్చింది నాకు నీ చూపించాలి అయ్యా అంతేనా నీ మాట నీ మాట వింటాను నీకు లోబడతానయ్యా అంతేనా అండి ఆ పాటలో లైన్స్ నీకు లోపడతాను అని ఉంటుందా అందులో ఉంటుందా నీ మాట వింటాను నీకు లోపడతానని పాటలు పాడతామా అవి నిజం పాటలా పాటలా అంటే మీరు పాడే విధానాన్ని అడుగుతున్న పాట మంచిదే మీరు నిజంగా పాడుతున్నారా లేకపోతే పెదాలతో కనపరుస్తున్నారా వారి హృదయం నాకు దూరంగా ఉంది వారి పెదవులతో నుండి కనపరుచదురు కానీ వారి హృదయం నాకు ఎలా ఉంది దూరంగా ఉంది అలాంటి పాట నిజం పాటేనా కాదా ఆవిడ కాదంటుంది నీ అమ్మాయి గలగ ఒప్పేసుకుంటే నేను మాత్రం ఏం చేయగలను కానప్పుడు పాఠం ఎందుకండి మరి సరదాగానా ఏదో పాడమన్నారు కాబట్టి పాడేరా సౌండ్ సిస్టమ్ బాగుందని పాడేరా అప్పుడు దేవుడే ఉంటాడు తెలుసా వారు పెదవులతో నన్ను ఘనపరుచుతురు కానీ ఆ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అది దేవునికి ఇష్టమైన భక్తి కాదు కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా మీరు విజ్ఞులు తెలివైనవారు గొప్పవారు పెద్దవారు నేను చెప్పే మాటలు అర్థం చేసుకునే స్థాయి సామర్థ్యం దేవుడు మీకు ఇచ్చాడు కానీ మనోనేత్రములు వెలిగింపబడకపోతే అవి మీ లోపలికి వెళ్ళవు ఉపయోగపడవు విత్తనం మంచి నెలలో పడితేనే ఫలిస్తుంది రాతి నెలలో పడితే ఫలించదు ముళ్ళ పొదల్లో పడితే ఫలించదు గచ్చ పొదల్లో పడితే ఫలించదు పక్కన పడితే ఫలించదు సో మీ హృదయాన్ని మంచి నేలగా మార్చుకుంటే ఈరోజు విత్తబడిన వాక్యం నీ హృదయంలో ఫలిస్తుంది నువ్వు దేవుని కొరకు ఫలిస్తావు దేవుని దృష్టిలో పడతావు ఆయన కొరకు బ్రతుకుతావు ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తావు ఆయన మార్గాల్లో నడుస్తావు ఆయన కొరకు ఒక ఉన్నతమైన భక్తి భావాలు కలిగినటువంటి వ్యక్తిగా సౌలు భక్తి కాదు పౌలు భక్తి వలె పరిపూర్ణుడివి పరిపూర్ణురాలివి అవుతావు అలా నువ్వు నిత్య జీవం వరకు నడవాలన్నదే నీ దేవుని కోరిక నువ్వు ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు మీరందరూ రక్షణ పొందాలని మీరందరూ రక్షణలో నిలబడాలని మీరందరూ సత్యంలో ఉండాలని మీ అందరి మనోనేత్రాలు వెలిగింపబడాలని మీ అందరూ దేవుని దృష్టిలో పడాలని మీ అందరూ దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి అలాంటి ఉన్నతమైన జీవితం మీరు మీ గ్రామ ప్రజలు మీ గ్రామస్తులు ఈ చుట్టుపక్కల ఎంతమంది అయితే ఇక్కడ కూర్చున్నారో మీరందరూ మీ కుటుంబాలన్నీ పొందుకోవాలి మీరందరూ దీవెనకరంగా ఉండాలి మీరందరూ ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుని నామానికి మహిమకరంగా మీలో ప్రతి ఒక్కరూ వాడబడాలి ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ వాడబడాలని ఒక దైవజనుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను వంచండి ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు కారణబూతుడమ్మ కన్న తండ్రి అనేది ఇంతవరకు విలువైన వాక్యముతో మా హృదయాలు తృప్తిపరిచారు తండ్రి ఇచ్చి మీరు మనం తీర్చుకోవాలి ప్రభు ప్రభావ మీ పిల్లలను బలపరచండి మీ కృపలో భద్రపరచండి మెత్తపడిన వాక్యం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతులుగా ఫలింపచేయండి ఈ గ్రామాన్ని తుందురు గ్రామాన్ని ఇక్కడ ఉన్న ప్రజల్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి గ్రామ పెద్దల్ని దీవించండి సత్యమునకు చెవి చేవి యోగ్యతీ మీ పిల్లలు మీ సత్యంలో కొనసాగుటకు సహాయం చేయమని ఇక్కడ ఉన్న లోతున్న సంఘాన్ని సంఘ పెద్దల్ని కాపరులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రభ సంఘాన్ని ఇంకా అభివృద్ధి పదవులు నడిపించమని భక్తి జీవితంలో వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రభ ప్రతి ఒక్కరికి మీ తోడు అనుగ్రహించమని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని సత్య సంబంధులుగా యథార్థమైన ప్రవర్తన కలిగి మీ దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా పొందుకోగలిగే ధన్యతను ప్రసాదించమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో వెలుగులు నింపమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనము అడిగి వేడుకొని మా కన్న తండ్రి అందరికీ వందనాలు యూ ఆల్ లవ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతసేపు ఓపిక్గా కూర్చొని విన్నందుకు మీ అందరికీ నన్ను నిండు వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని సత్యములోనికి నడిపించునుగాక ఆమె